నమస్తే అమ్మా. ఏంటంటే కరోనా వైరస్ తో అసలు మనం ప్రపంచం అతలాకుతలం అయిపోతుంది. కొంతమందికి ఆ మహమ్మారి నుంచి కోలుకున్న వాళ్ళు కూడా తిరిగి వైరస్ సోకినట్లుగా భయపడుతున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఇమ్యూనిటీని పెంచుకోవడం, అంటే శుభ్రంగా ఉండడం, ఇమ్యూనిటీ పెంచుకోవడం ఒకటే మార్గం అంటున్నారు కదా, మరి మీరు ఎలాంటి ఆహారాన్ని ఇప్పుడు సజెస్ట్ చేస్తారని, ఎలాంటి ఆహారాన్ని తీసుకోవడం ద్వారా మన ఇమ్యూనిటీ పవర్ పెంచుకునే అవకాశాలు ఉన్నాయంటారు వీరమశ్రం గారు? ఫస్ట్ అమ్మా, మీకు వాయిస్ క్లియర్ గా ఉందా? మీకు చాలా క్లియర్ గా ఉందండి. కొంచెం సాంకేతిక కారణం డిలే అయింది, కొంచెం వాయిస్ డిస్టర్బెన్సెస్ వలన. ఎనివే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మా, నేను బిగిన్ చేసే ముందు ఈ కరోనా సందర్భంగా మొత్తం మనకి ప్రాణాలు తెగించి సేవ చేస్తున్న మన వైద్యులకు గానీ, లేకపోతే నర్సులకు గానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కి, ఇతర గవర్నమెంట్ సిబ్బందికి గానీ, వాళ్ళందరూ కూడా అద్భుతంగా పనిచేస్తున్నారు. వాళ్ళందరూ కూడా చేతులెత్తి నమస్కారం చేస్తా ఈ ప్రోగ్రామ్ బిగిన్ చేస్తానమ్మా. ఇందాక ఒక క్వశ్చన్ అడిగా అమ్మా, ఫస్ట్ అడిగినప్పుడు నేను ఒక కొత్త పాయింట్ అంటే ఒక క్వశ్చన్ చెప్పాను రెండు మూడు ఛానల్స్ లో మన దాంతో ఒకసారి కొత్త పాయింట్ అని చెప్పాను. చెప్తా కొత్త పాయింట్ అని చెప్పాను. ఏంటి ఆ పాయింట్ ఏంటంటే, ఇంతవరకు సైంటిఫిక్ కమ్యూనిటీ సైడ్ చెప్పండి అమ్మా, ఒకసారి వైరస్ వచ్చి కనుక తగ్గితే, ఒక వ్యక్తికి వస్తే అతను వచ్చింది తగ్గిపోయింది అతను తెలియదు, రెండోసారి వెంటనే కనుక అంటుకుంటుంది అతనికంటే, అది చెప్పగానే ఏం చేశారంటే నా మీదకి కొంతమంది చాలా మంది తెలిసి దండయాత్ర చేసినట్టు చేశారమ్మా, తెలిసి తెలియక. అన్నారు ఒకసారి సోకింది కదా మరి రాదు అనుకోవడానికి లేదు, మళ్ళీ వచ్చినప్పుడు చాలా తీవ్రంగా ఉంటుంది, ఎందుకంటే ఈ వ్యక్తి బలహీనంగా ఉంటాడు కాబట్టి చాలా మంచి ఆహారం తీసుకోవాలని కూడా మీరు చెప్పారండి మన ప్రోగ్రామ్ లో, నాకు గుర్తుందండి. అలోపతి మనకు పెట్టిన కౌంట్లెస్ పూలలో ఇది కూడా ఒకటమ్మా. ఇప్పుడు ఒకసారి వచ్చింది ఇదేనమ్మా పాపులర్ బిలీఫ్ అంటానికి, వాస్తవానికి ఆమర దూరం ఉంటాయమ్మా. ఇప్పుడు కూడా బేసికల్ గా జరిగేది ఏంటంటే, అంటే బాగా పాపులర్ బిలీఫ్, ఒక జబ్బు వస్తే ఉదాహరణకు జ్వరం గానీ ఏదన్నా, దాని తాలూకు మనిషికి వెంటనే యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి, అది రోగానికి అగెనిస్ట్ గా ఫైట్ చేస్తాయి, మళ్ళీ వెంటనే రోగరాదని సిద్ధాంతాన్ని నమ్ముతున్నారు ఎక్కువ మంది సైంటిఫిక్ కమ్యూనిటీలో. నేను అనగానే నన్ను ట్రోల్ చేస్తే కూడా కొంతమంది ప్రబుద్ధులు బయలుదేరారు. ఇప్పుడు నేను ఇంత స్పెషల్ గా చెప్తున్నాను కొత్త విషయం అని మాట్లాడుతున్నానంటే, ఇవాళ ఏదో విషయం చెప్తానంటే అంత రీసెర్చ్ లేకుండా నేను ఇప్పుడు మాట్లాడానమ్మా. ఇంత ప్రపంచానికి అర్థం కాని అనేక పరిష్కరించే నేను ఈ వైద్య శాస్త్రం ఎప్పుడు అనలేదు, నన్ను ఎప్పుడు నమ్మింది, డయాబెటిక్ తగ్గిస్తారన్నప్పుడు ఎగతాళి చేసిన గారు, ఆ తర్వాత నోరు పోసేశారు, తర్వాత ఆటో ఇమ్యూన్ తగ్గిస్తాంటే అన్నారు, లైఫ్ స్టైల్ డిసీజ్ అంటే తగ్గించాడు, ఆటో ఇమ్యూన్ అంటే తగ్గిస్తాడు, ఆటలకు ఉండవన్నా మెడిసిన్ అంటే అన్నారు, ఆటో ఇమ్యూన్ తగ్గింది, సోరియాసిస్ లాంటి, రొమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటి, ఇలాంటి ఈవెంట్ టైప్ వన్ కూడా తగ్గట్టు బిగిన్ చేసినాక క్యాన్సర్ కూడా క్యాన్సర్ తగ్గించమని చూద్దామని అటకారాలు చేశారు, ఆ మొత్తంగా తీరింది. ఇలా వందలు అవుతున్నాం ఎందుకంటే డైట్, నేను పాత పాత తీసుకెళ్ళిన డైట్ ద్వారా, మూలాన్ని తీసుకెళ్ళడం ద్వారా. అలానే ఇప్పుడు ఇంత స్టేజ్ తీసుకొచ్చి నేను కోవిడ్ మీద డబ్ల్యూహెచ్ఓ నుంచి వెల్నెస్ స్పీకర్ గా, లేకపోతే లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ నుంచి కూడా నేను వెల్నెస్ స్పీకర్ గా, లేకపోతే హెల్త్ స్పీకర్ గా నేను సర్టిఫై చేయించుకోబడ్డానంటే, కోవిడ్ మీద నాకేం తెలియకుండా మాట్లాడతానమ్మా, ఏం మాట్లాడను కదా, ఒక మాట మాట్లాడానంటే అందరికంటే ముందుగా నేను ఎలా చెప్పగలిగాను, ఒక వ్యక్తికి వచ్చిన తర్వాత అతనికి మళ్ళా వస్తాయని వెంటనే అని, అది ఖండించి నా గురించి ఏదో ఇన్నాళ్ళు కలుగులో దాక్కున్న ఇరుకులన్నీ బయటకు వచ్చినాయి, ఏదో పాయింట్ దొరికిపోయాడు రామకృష్ణ, ఏదో మెడిసిన్ తెలిసి తెలియకుండా మాట్లాడేశాడు, ఇది కూడా తెలియదు అంటే ఇప్పుడు అసలు నిజాలు బయటకు వచ్చినాయి. ఇవాళ ఈనాడు పేపర్ చూడండి అమ్మా, అందరూ ఇవాళ ఈనాడు పేపర్ చూడండి, ఈనాడు పేపర్ లో మెయిన్ పేజీలు వేశాడు మన కొరియాలో 91 మందికి ఆల్రెడీ ఒకసారి తగ్గి ఇంటికి పంపించిన వాళ్ళకి ఆల్రెడీ ఒకసారి వచ్చి తగ్గిన వాళ్ళకి వెంటనే అటాక్ ఇచ్చిందని. మరి దీనికే ఉంటారు ఇప్పుడు ప్రబుద్ధులంతా, ఈ ప్రబుద్ధులంతా అదే తొందరపాటు ఎక్కువైతే ఉంటే, లేదా మన మొత్తం భాషలో చెప్పాలి నెక్స్ట్ ఎక్కువ ఉంటారే, ఇలా ఒక మాట చెప్పాడంటే అది కొత్తగా ఉందని చెప్తున్నాను కదా, ఎందుకు చెప్పగలుగుతానంటే, ఇది నాకు చైనీస్ సైంటిఫిక్ కమ్యూనిటీతో నిరంతరం నేను మాట్లాడతానమ్మా, నిరంతరం మాట్లాడటమే నాకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. కోవిడ్ బిగిన జనవరి నుంచి నేను ఆ సైంటిఫిక్ కమ్యూనిటీ టచ్ అవున్నా, ఇంకా మాట్లాడితే మీకు అక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎపిడిమియాలజీ నుంచి కూడా, యూనివర్సిటీ నుంచి కూడా తొందరలో నన్ను ఒక టీమ్ పెట్టబోతున్నారు, భారతదేశం నుంచి నేను ఒక్కడే మెంబర్ కొనబోతున్నా దాంట్లో, దీని బయట సంబంధించి ఎటువంటి ఇది ఇవ్వాలని ఒక కమిటీ సంబంధించింది అంటూ భారతదేశం నుంచి నన్ను ఒక్కడే తీసుకోబోతున్నారు. సో ఇంకా చాలా ఉన్నాయమ్మా, చూపిస్తాం మీకు ఇంకా ఇవన్నీ కూడా, ఇప్పుడు ఉంది కదా అర్థమైందా. ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను ఇది ఎందుకు బలంగా హైలైట్ చేస్తా పెద్దాంటూ ముందు ఎందుకు చెప్పానంటే, రీజన్ ఉందమ్మా, దానికి మనం రీజన్ అర్థం చేసుకోండి. ఇప్పుడు మన కుర్రాలు చాలా మంది బొడ్డుదేలో తిరుగుతున్నారు, ఇప్పుడు నేను అక్కడ కనిపించాను అనుకోమ్మా, నేను నిలదీసి ఏంట్రా పని పాటలు ఎదురు ఎందుకు వచ్చారు రోడ్డు మీదకి అట్టగట్టని తిడతానమ్మా, నేను వదిలిపెట్టే స్వభావం కాదు అది, తిడతా అంటే వాళ్ళు అంటున్నారు అంకుల్ అదే ఉంది అంకుల్, మేము కుర్రాళ్ళం, అందరు చదువుతున్నారు టీవీలో, కుర్రాళ్ళకి రాదంట, వచ్చినా ఏం కాదంట అన్నారు. అరే మీకు రాదురా, ఇంటికి అమ్మా నాన్న కట్టిస్తే ఏం చేస్తారా అంటే, మా అమ్మా నాన్న మాకు మాకంటే ఇమ్యూనిటీ ఉంటారు అంకుల్, ఏం పర్లేదు మా ఫ్యామిలీకి ఏం కాదంటే మొదలు పెట్టారండి. సో అందుకని నేను స్ట్రెస్ చెప్పా, ఒరే బొడద్దేలరా మీకు
ఇవాళ ఇమ్యూనిటీ ఒకసారి వచ్చి తగ్గిన తర్వాత వెంటనే తర్వాత కనుక మీకు ఇమ్యూనిటీ డిశ్చార్జ్ అవుతుంది ఖచ్చితంగా. మీకు రెండోసారి వెంటనే మీ పెద్దాళ్ళకు ముసలాళ్ళకో లేక రోగిష్టాలకో వచ్చేట్టు మీకు వచ్చి తీరుతుంది. అలాంటి కేసెస్ ఉన్నాయంటే కనీసం ఇంట్లో కూర్చుంటారు కదా అప్పుడన్నా గడిచి ఇలాంటి బాధ్యత అది వాస్తవం వచ్చి తీరుతుంది. ఈ కుర్రాళ్ళందరికీ సరదాగా తిరిగే వాళ్ళందరికీ చెప్తున్నా, అరే అబ్బాయిలు మీరేమి పూర్రాజాలేం కాదు, మీరు మీకు అంటందేం కాదు, ఒకసారి కన్నా మీకు వచ్చింది మీ ఇమ్యూనిటీ కారణంగా అదేదో బయటపడకుండా వెళ్ళిపోయింది అనుకోండి, రెండోసారి మీరు వెంటనే వస్తే అది మ్యూటేషన్ మార్చుకొస్తే మీరేం చేయలేరు. ఇవాళ చూడండి ఎంతమంది బయటపడుతున్నారు, అలా వచ్చిన వాళ్ళు గమనించారా మీరు లెక్కల్లో కూడా, యూత్ 20 ఏళ్ళ నుంచి బయటపడే వాళ్ళు లెక్కలు తీయండి, దాదాపు 40% కూడా బయటపడుతున్నారు కొన్ని రాష్ట్రాల్లో. మీరేం పొరాలు అతిథులు కాదు, ఎందుకు మీకు వస్తుందంటే బయట నుంచి ఎవరైనా తిరుగుతున్నారు మీకు, మీకు డైరెక్ట్ వస్తాయి. రెండోది ఏం జరుగుతుందంటే అమ్మా, వీళ్ళు మన హైదరాబాద్ నుంచి వచ్చిన ఢిల్లీ నుంచి వచ్చిన మీరు గమనించుంటారు, ఒక అతను ప్రార్థనకి వెళ్ళొచ్చాడు, అతనికి ఏమీ లేదు, వచ్చి తగ్గిపోయినట్టుకుని లేదు, వాళ్ళ అమ్మ కంటి చెడు ఫాదర్ చంపాడు. మా దగ్గరలో జరిగింది, మా జరిగింది హైదరాబాద్ లో జరిగింది ఇలాంటి కేసెస్. వీళ్ళు క్యారియర్లు అవుతున్నారు, వీడికి రావడం తగ్గడం అయిపోయింది, కానీ ఇంట్లో పెద్దవాళ్ళు బలి తీసుకున్నారు. సో అందుకనే ఎవరైనా సరే ఇవాళ అద్భుతంగా ఇవాళ పనిచేసే ఒకే ఒక్క తారక మంత్రం ఏంటంటే ఐసోలేషన్ అమ్మా. పక్కన ఊహాల్లో చక్కగా బయటకు వచ్చారంటే ఎలా వచ్చారు, ఐసోలేషన్ పకడ్బందీ చేశారమ్మా, చిన్న జరిగినా సరే మెడకబుచ్చు లోపలేస్తారమ్మా. ఒక అపార్ట్మెంట్ నుంచి ఎవరన్నా ఒక జస్ట్ కూరగాయ ఉందని బయటకు వస్తే అపార్ట్మెంట్ నుంచి వచ్చేటప్పుడే థర్మల్ లో వాడిని చెక్ చేస్తారు, చిన్న తేడాగా తెలిపోతుందమ్మా. అట్లా సాఫ్ట్వేర్లు పెట్టారు మొత్తం, వాళ్ళ ఫోన్ లోనే పెట్టారు, ఫోన్ లేకుండా అటాక్ వీల్లేదు. ఏ మాత్రం ఈ లక్షణాలు ఉన్నాడు బయట తిరిగినా వెంటనే మిగిలిన సాఫ్ట్వేర్ అలర్ట్ వచ్చేస్తుంది. ఇలా సాఫ్ట్వేర్ టెక్నాలజీ పెట్టి నిర్దాక్షిణ్యంగా చేపట్టి 45 రోజులు సుమారు 50 రోజుల వరకు కష్టపడబెట్టి 45 నుంచి 50 రోజులు కష్టపడి త్యాగాలు చేపట్టి వచ్చారమ్మా. మనం కూడా ఇలా అయితే రామకృష్ణ గారు అన్నిటికంటే అందరికి ఇప్పటికీనండి ఏంటంటే అసలు లక్షణాలు ఏంటి ఎలా ఉంటాయి అన్నది చాలా కన్ఫ్యూజన్ గా ఉందండి. నిజంగా మీరైతే మరి అక్కడ చైనాలో మీకు అక్కడ వాళ్ళతో మీరు మాట్లాడుతూ ఉంటారు తరచూ కాబట్టి అసలు అప్పటికిప్పటికి ఏమైనా తేడాలు వచ్చాయా, ఎలాంటి లక్షణాలు ఉంటే అది మనం ఇప్పుడు COVID-19 గా భావించవచ్చని మీరు చెప్తారండి? దీంట్లో రెండున్నాయమ్మా, అందరూ లక్షణాలు కనిపిస్తేనే వస్తాయని పొరపాటు మరి ఎవరు అనుకోమాకండి. బాగా లక్షణాలు కనిపించడానికి కూడా కోవిడ్ వస్తుందని అటాక్ అవుతుంది. వైరస్ అనేది ప్రపంచంలో ఎవరి మీద అటాక్ అవుతుందమ్మా, ఎవరో కొంతమంది తెలియక మాట్లాడినట్టు నేను ఏదో మాట్లాడగానే వైరస్ ఫుడ్ చేస్తే రావని చెప్తున్నారు, కొబ్బరి నూనె రావని చెప్తున్నారు, ఇలాంటి మాటలు ఎక్కడ చెప్పలేదమ్మా. నా డైలాగ్ ఏంటంటే దేవుడికైనా వస్తుంది, అంటే వైరస్ రావడానికి ఎవరో అతిథులు కాదమ్మా, కాకపోతే వచ్చిన తర్వాత ఎదుర్కొంటానికి నీకుండే స్టామినా ఏంటి దాన్ని బట్టి నీ లైఫ్ అండ్ డెత్ డిసైడ్ అవుతుంది తప్ప, ఈ మందులు ఇవాళ ఏదైతే మనం వైద్యాన్ని బిలీవ్ చేస్తున్నామో మందుల మూలాన్ని కాదమ్మా. మందుల దగ్గరికి క్వారంటైన్ కి వెళ్ళినాళ్ళు కూడా ఇమ్యూనిటీ ఉన్నాడు, రికవర్ అవుతున్నాడు, 90% ఉన్నాడు, లేనాడు రారమ్మా. ఎవరంటే ఉన్నాడు కూడా ఇమ్యూనిటీ ఉన్నాళ్ళు కూడా లంగ్స్ కి ఉదాహరణకి ఏం జరుగుతుందంటే దీంతో రాగానే బేసికల్ గా ఫీవర్ ఒక ప్రధాన లక్షణం అమ్మా, ఫీవర్ ఒక లక్షణం, అలానే పొడుదొగ్గు ఒక లక్షణం, అలానే గొంతు దగ్గర ఈ జలుబులాగా ఇలా అనిపించింది అనుకోండి, అంటే రన్నింగ్ నోస్ లాగా అంటే కంటిన్యూస్ గా నీళ్లు కానీ జలుబులాగా వచ్చింది అనుకోండి, ఇది మామూలు కూడా వస్తుందమ్మా, అందరూ కొబ్బరికి వస్తూ ఉంటుంది. కానీ కరోనాలో స్పెషాలిటీ ఏంటంటే ఊపిరితిత్తులు కూడా ఆయాసం తీసుకుంటే బరువు అవుతుంది, అందరూ జాగ్రత్త గమనించండి. అలానే మనం టేస్ట్ బర్డ్స్ టేస్ట్ కోల్పోతాయి, ఇప్పుడు సపోజ్ బిర్యానీ తింటా ఉంటాం లేదా బరికి పండు తింటాం చప్పగా ఉన్నట్టు ఎటువంటి సెన్స్ లేనట్టు వస్తుందమ్మా, అప్పుడు ఐడెంటిఫై చేయండి. మీకు జ్వరం గాని జలుబు గాని దగ్గు గాని ఏది లేకపోయినా కూడా టేస్ట్ అనేది కనుక మీకు దూరం అయితే, అంటే టేస్ట్ ని రుచిని నాలుక టేస్ట్ గ్లాండ్స్ ఆ శక్తి కోల్పోతే మీరు వైరస్ సెంటర్ అయింది అనుకోండి. వైరస్ సెంటర్ అయిన వాళ్ళు పొరపాటు కూడా ఎవరు భయపడద్దు, ఎవరు భయపడద్దు, 99.99% రికవర్ అవుతారు, ప్రొవైడెడ్ మీరు ఎర్లీగా వెళ్తే. ఇప్పుడు మనకి డెత్ అయిన కేసెస్ మీరు గమనించండి, డెత్ అయిన కేసెస్ ఏంటంటే కేవలం బాగా లేట్ గా భయపడి అమ్మో హాస్పిటల్కి వెళ్తే ఏదో జరుగుతుందంట, మన ఏదో చేస్తారు లేదా మనకేదో పొరుగు పోతుంది ఇలా అనుకుని ఇంట్లో కూర్చుని ముదిరిపోయిన వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళటం, వాళ్ళ కరోనాని టెస్ట్ కు పంపించి టెస్ట్ రిజల్ట్ వచ్చేవాళ్ళు చనిపోయారు, వచ్చేలా చనిపోయారు అంటే ఏంటి మీనింగ్, కరోనా అటాక్ ఇచ్చిన తర్వాత మనం ఐసోలేట్ అవటం, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాం, అలానే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు ముఖ్యంగా పెద్ద వయసు ఉన్న వాళ్ళకి ఆ వ్యాధుల సిమ్టమ్స్ అన్ని కూడా డాక్టర్ల ఆధ్వర్యంలో జాగ్రత్త చేసుకుంటే వాళ్ళు బయట రావడానికి అవకాశం ఉంటుందమ్మా. ముఖ్యంగా ఏం జరుగుతుందంటే కరోనా అని కాదమ్మా, ఏ వైరస్ అయినా కరోనా చంపదమ్మా, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, కరోనా ఎప్పుడు చంపదు. ఇదేం చేస్తుందంటే ఊపిరితిత్తులోకి ఇన్ఫర్మేషన్ వస్తుందమ్మా, ఊపిరితిత్తులు లోపల ఉంటాయి కదా, ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తుంది, న్యూమోనియా అంటాం కదా ఓ రకంగా చెప్పాలంటే న్యూమోనియా కలెక్ట్ చేస్తుంది. ఈ న్యూమోనియా ఈ వైరస్ తరవచ్చు, బ్యాక్టీరియా తరవచ్చు, ఫంగల్ తరవచ్చు, కానీ ఏం జరుగుతుందంటే ఒక రకంగా చెప్పాలంటే
అలిబోలని అలా ఊపిరితిత్తుల్లో మీకు మన ప్రజల భాష మాట్లాడదాం, ఊపిరితిత్తుల్లో మన బైక్ లోన కార్ లో ఉన్నట్టు ఎయిర్ ఫిల్టర్స్ ఉంటాయన్న, ఎయిర్ ఫిల్టర్స్ మనం పీల్చుకున్న గాలిని ఏం చేస్తాయంటే ఈ ఎయిర్ ఫిల్టర్లు క్లీన్ చేసి మనకు అందిస్తాయి. ఆ ఎయిర్ ఫిల్టర్ లోకి వాక్యూమ్ ఉంటేనే, అంటే ఖాళీ ఉంటేనే ఫిల్టర్ చేయగలవు కదా సమర్థవంతంగా. ఎప్పుడైతే దాంట్లో వాటర్ లేకపోతే జరిగింది అనుకోమా, ఎయిర్ ఫిల్టర్ పనిచేయదు, బండి మెకానిక్ దీనికి వస్తుంది. అట్లానే మన ఊపిరితిత్తులకు ఏమవుతుందంటే ఇన్ఫ్లమేషన్ గానీ, మ్యూకస్ గానీ, ఈ పస్ గానీ, ఫంగస్ లాంటిది కానీ, ఇలాంటి కానీ, నీరు గానీ మనం ఊపిరితిత్తులు నింబు చేరిందంటాం చూసామా, అలా చేరుతుంది. దీని వలన సరిపోతారు. వైద్యులు ఏం జరుగుతుందంటే ఇవాళ మీరు గమనించారా వెంటిలేటర్లు ఎందుకు అంటున్నారు, వెంటిలేటర్లు నడవలు పడుతున్నారు కదా, ఈ వెంటిలేటర్ ఏం చేస్తుంది, ఊపిరితిత్తులు ఏ పని అయితే చేస్తాయో ఆ పని బైపాస్ చేస్తాయి, బైపాస్ చేస్తాయి. అప్పుడు అలా ఈ లోపల ఏం జరుగుతుంది, బైపాస్ చేసే సందర్భంలో శరీరంలో నేచురల్ ఉండే రెసిస్టెన్స్ దీంతో ఫైట్ చేసి నేచురల్ రెసిస్టెన్స్ కానీ ఫుడ్ కానీ, ఇప్పుడు అంటే డాక్టర్లో మందు అంటూ ఏం లేదమ్మా, దాని కేర్ కారణంగా ఏమవుతుందంటే వాడు బయటకు వచ్చేస్తాడు, 99% బయటకు వస్తారు. ఈ చనిపోయిన వాళ్ళు ఎవరంటే స్టామినా లేదు వాళ్ళ దగ్గర, ఇమ్యూనిటీ లేదు, ఏం చేస్తారు ఇమ్యూనిటీ లేని లొంగిపోక తప్పదమ్మా. ఇదంతా భయపడాల్సింది ఏంటంటే కేవలం ఇమ్యూనిటీ లేని వాళ్ళ కోసం ఖచ్చితంగా భయపడాల్సి వస్తుంది. అచ్చిన డెత్ జరిగేది న్యూమోనియా జరుగుతుంది. అలోపతిక్ విధానంలో నెంబొత్తు తీయటం తప్ప ఏ క్యాప్సుల్ కి ఏ మందులకి కూడా ఊపిరితిత్తుల నుంచి నీరు డైరెక్ట్ దానంతరం మందుతో కరిగే పరిస్థితి లేదు. అది నాచురల్ గా సహసిద్ధంగా కొన్ని నాచురోపతి క్విట్ లో, అది కూడా పూర్తిగా కాదు, ఒక లాంగ్ ప్రాసెస్ లో వీలైతే రెండు మిక్స్ చేసుకుంటూ చేస్తారమ్మా. అన్ని విధానాలు అన్ని మంచిగా ఉన్నాయి. ఇప్పుడు చిన్ని వైద్యాలు ఉన్నాయమ్మా ప్రపంచంలో, ఈ రకాలు ఉన్నాయి, అలోపతి, హోమియోపతి, నాచురోపతి, ఇన్ని పతుల్లో కూడా ఆయుర్వేదం అన్ని ఒక్కొక్కరు అంటే ఒక్క మంచి ఉందమ్మా. ఈ వచ్చిన సార్ ఏంటంటే వీళ్ళందరితో ఎవరికాళ్ళు ఒక రకం చెప్పాలంటే మూర్ఖత్వంగా, నాదే గొప్ప, మిగతా వాళ్ళంతా సన్నాసులు, నేనే గొప్ప, నేను దేనైనా పరిష్కరిస్తానని అలా చేయటం వలన సమస్య వచ్చింది. నిజానికి కరెక్ట్ గా బ్లెండ్ చేయాలమ్మా, ఆయుర్వేదేనా, నేచురోపతినా, హోమియోనా, అలోపతినా మిక్స్ చేస్తేనే రేపైనా మానవాళికి సర్వైవ్ అవుతుందమ్మా. ఇవాళ కరోనా వచ్చింది, కరోనా రావటం నిజానికి చాలా అదృష్టం అని చెప్తున్నాను, ఎందుకంటే ఇలా రావటం కరోనా అదృష్టం. ఇదే గుర్తెచ్చుకోండి, ఎబోలా వైరస్ వచ్చింది కొన్నేళ్ల క్రితం, ఎబోలా వచ్చింది. ఎబోలా వస్తే 80-90% పిట్టం రెండు రాలిపోయారమ్మా, రక్తం కప్పు చచ్చిపోయారు. నిజంగా ఎబోలాకి ఇవాళ కరోనాకి లక్షణాలు ఉన్నా, లేదా కరోనాకి ఎబోలా లక్షణాలు ఉన్నా, రాకూడదనే ఉంది, ఏదైనా వైరసే కదా. అక్కడ వస్తే మానవాళి పరిస్థితి ఏంటి చెప్పమ్మా, ఈ పాట సగం గ్లోబ్ ఖాళీ ఉండేది. అప్పుడు వైద్యశాలలు లేవు, ప్రభుత్వాలు లేవు, ఒక ఎలాంటిది ఉందో సిచ్యువేషన్ ఊహించుకున్న భయంగా ఉంది. కాబట్టి ఏంటంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక ట్రాకం. ఇప్పుడు వ్యాక్సిన్ మందులు అంటారమ్మా, నీకు ఒక విషయం స్పష్టంగా చెప్తున్నాను వచ్చిన, మందుల పరిస్థితి ఏంటంటే ఇప్పటికైతే ఏ మందు లేదమ్మా, ప్రపంచం మొత్తం పరిశోధన చేస్తున్నారు, ముఖ్యంగా అన్ని రకాలుగా ఒక్కొక్క దేశం పరిశోధన చేస్తున్నారు. ఇన్నాళ్ళు తోపులు అనుకున్న అమెరికా వీళ్ళే కాదమ్మా, ఇవాళ చాలా చిన్న చిన్న దేశాలు చేసే ప్రయోగాలు కూడా చాలా ప్రాధాన్యత వచ్చింది. ఇప్పుడు క్యూబా ఒక చిన్న దేశం, అమెరికా పక్కన ఉండే చిన్న పేద దేశం, ఇవాళ అది ప్రపంచానికి మార్గదర్శి అయ్యి ప్రపంచం ఎక్కడికైనా డాక్టర్లు పంపించడం కారణం ఏంటంటే అది సమర్థంగా ఎదుర్కొంది. అది తయారు చేసే మందు మీద వాళ్ళ ప్రపంచంలో అనేక దేశాలు డిపెండ్ అయినాయి. అంటే అది పూర్తిగా పనిచేస్తారో కొంతవరకు ఏదో ఆ లక్షణాలు దగ్గర ఉండేటట్టు. అంటే ఏంటి, హెల్త్ కేర్ సిస్టమ్ను కనుక ఎక్కడికక్కడ మెరుగుపరుచుకుని ఇది ఒక నిరంతర ప్రక్రియగా చేస్తే తప్ప బయటపడలేరు. ఉదాహరణకు చైనా బయటపడింది, ఎలా బయటపడగలను అంత ఫాస్ట్ గా ఉండి కూడా, అంతమంది ఉండి కూడా, నేచర్ నమ్ముకున్నారు, ఐసోలేషన్ పర్ఫెక్ట్ పాటించారు, బయటకు వచ్చారు. అదే ఇప్పుడు అమెరికా చూడండి, అదంతా ప్రైవేట్ రాజ్యం, కంప్లీట్ ప్రైవేట్ కంపెనీలు, అక్కడంతా ఈ పెద్ద పెద్ద వ్యాపార సంస్థల చేతుల్లో నడుస్తుంది. ఏం జరుగుతుంది చూసాం కదా, వేరేం జరుగుతుంది అక్కడ అమెరికాలో. అమెరికాలో అభివృద్ధి చెందిన దేశాలు ఏమైనాయి, దాన్ని ఎదుర్కొనే చతికిలు పడి భారతదేశం కూడా ఆ మాటకు వస్తే అమెరికా కంటే 1000 రెట్లు సమర్థంగా ఎదుర్కొంటాయిందమ్మా, 1000 రెట్లు సమర్థంగా ఎదుర్కొంటాయింది. మనకి మన ప్రభుత్వాలకు గానీ మనకు థ్యాంక్స్ చెప్పచ్చు. ప్రజలకి ఇంత అవేర్నెస్ లేక గత్యంతరం లేక తిరిగే వాళ్ళు ఇలా ఉన్నప్పటికీ కూడా మన అదృష్టం అనుకోవాలి. మన దేశంలో ఆహారంలో ఉండే మూలాలు, ఇది చెప్పదలుచుకున్నాను హైలైట్ గా, మన దేశంలో ఆహారంలో ఉండే మూలాల కారణంగా మనం సక్సెస్ఫుల్ గా కొంత వాళ్ళు బయటకు వచ్చాం అనేది నేను ప్రగాఢంగా నమ్ముతానమ్మా. వాస్తవం కూడా అది, ఎందుకంటే గమనించండి ఇండియాలో ప్రజలు అంత సిన్సియర్ గా బాధ్యతగా ఉండరు, ఎందుకంటే పేదాల్లో ఇంకోళ్ళు ఉన్నారు, చోట ఆహారం పనిచేసేవారు కూడా కొన్ని 100 మంది గుమ్మిగూడి తీసుకోక తప్పని పరిస్థితి, తప్పని పరిస్థితి. కూరగాయలు తెచ్చుకోవాలంటే పొద్దున్నే గుంపులు, ఎందుకంటే మన జనాభా ఎక్కువ, ప్లేస్ తక్కువ కాబట్టి తెచ్చుకోవాలి. విదేశాల్లో చూడండి మనిషికి ఒక కారు ఉంటుంది, అసలు హాస్పిటల్ ఉపయోగం ఉంటాయి, కానీ ఏం జరిగింది చేతులు తీశారు. తేడా అర్థమైందమ్మా, అంటే మనకు హోమ్ ఇమ్యూనిటీ ఉంది. ఆ ఇమ్యూనిటీకి కారణం ఏంటంటే మన పోపుల డబ్బా, మన ఒంటింట్లో ఉండిపోయిన దినుసులు మనకు తెలియకుండా అత్యద్భుతంగా హెల్ప్ చేసినాయమ్మా. వాటిల్లో అత్యంత ముఖ్యమైనది ఏంటంటే
నేను మీ అందరికి చెప్తాను దీంట్లో. అంటే ఇక్కడ కొంతమంది ఏంటంటే సన్నాస్ కామెంట్లు అంటే ఆ మాత్రం తెలియకుండా ఇక్కడ కూర్చారు. ఒక చెప్తా చెప్పారనుకో అమ్మ నేచర్ సంబంధించి, అది కరోనా తగ్గిస్తుందా, తగ్గిస్తావా, నీ డైటెస్ తగ్గిస్తుందా, ఈ ఎటకారాలు అయితే ఇటు నుంచి కూడా ఎటకారాలు వస్తుంది గుర్తుపెట్టుకోండి. నేను అలా చెప్పను, ఎదుర్కొంటాం ఎలా అనే చెప్తాను. ఒక సమస్య వచ్చినప్పుడు ఎదుర్కొంటాం ఎలా, ఇప్పుడు మనకు వచ్చింది ఇమ్యూనిటీ ఉన్నది అన్నమా, నేను ఎప్పుడు చెప్తాను సాయంత్రం అందరికి అర్థమయ్యేటట్టు. మొన్న ఒక వచ్చి గుద్దుగుద్దాడు కింద పడి లేసాం, అది ఇమ్యూనిటీ. ఇంకోటి గుద్దాడు అది కింద పడి చచ్చాడు, ఆడికి ఇమ్యూనిటీ లేకపోవడం, ఇదే తేడా ఇమ్యూనిటీ అంటే. ఆ ఎదుర్కోగలగాలంటే ఇమ్యూనిటీ అనే పవర్ మనకు కావాలి. ఇమ్యూనిటీ అనేది ఒక రోజు వచ్చేది కాదు, ఒక జీవన విధానం ద్వారా వస్తుంది. ఎప్పుడైతే మనం ఆహారంలో ఫ్యాట్ అనే పదార్థాన్ని దూరం చేశామో ఆనాడు ప్రపంచానికి ఇమ్యూనిటీ పరమైన దరిద్రం పట్టిందమ్మా. వాళ్ళు డబ్బు సంపాదించి ఉండొచ్చు, విజ్ఞాన రంగంలో ముందుకెళ్ళొచ్చు, కంప్యూటర్ కంప్యూటర్ ఉండొచ్చు, కానీ ఎప్పుడైతే ఫ్యాట్ అనే దాన్ని పిరమిడ్ లో పక్క తోసేశారో, కార్బోహైడ్రేట్ ని జంక్ ఫుడ్ ని పైకెక్కించారో, ఆటోమేటిక్ గా ప్రజల ఇమ్యూనిటీ ప్రపంచం మొత్తం పడిపోయిందమ్మా. ఇవాళ మనిషి ఎందుకు ఎదుర్కోలేకపోతున్నాడు, వైరస్ ఇవాళే కాదు ఎప్పటి నుంచో ఉన్నాయి. నిజం చెప్పాలంటే మానవాళి కంటే ముందు వైరస్లు ఉన్నాయి. వైరస్ గ్రహంలోకి మనం అడుగు పెట్టాం, మనుషులు గుర్తుపెట్టుకోండి అడుగు పెట్టాం. ఇవాళ మనదిగా ఓన్ చేస్తున్నాం, ప్రకృతి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాం, చాలా ప్రకృతి విరుద్ధంగా వెళ్తున్నాం. మనతో పాటు సహజీవనం చేసే జంతువులకు ఉన్న హక్కులు మనం హరించాం. ఇవాళ ప్రకృతి ఒళ్ళురిసింది, మనకు చిన్న జలక్ ఇచ్చింది, చూడండి పరిస్థితి అని. ఇవాళ చూడండి కంటికి కనిపించిన ఒక క్రిమి, ఆ క్రిమి ఎంత చిన్నదంటే ఒక ఫుట్బాల్ మీద క్రిమి ఉందనుకోమ్మా, ఒక ఫుట్బాల్ మీద ఒక దాని మీద కరోనా వైరస్ పడింది అనుకోండి, ఆ క్రిమిని కనుక మనం చూడాలంటే కెమెరాలో ఆ ఫుట్బాల్ ని మన చంద్రమండలం ఉంటుంది కదా, చంద్రమండలం అంత పెద్ద చేస్తే కానీ అది కనిపించదమ్మా. అంటే చంద్రమండలం అంత పెద్ద జూమ్ పెడితే కానీ ఆ క్రిమి కనిపించదు. అంటే అంత చిన్న క్రిమిని చూస్తే ఇవాళ మనం మామూలు పరిగెత్తట్లేదు. అందరం పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు, నోబెల్ బహుమతులు, పెద్ద పెద్ద ఫార్మా దిగ్గజ కంపెనీలు, దగ్గర రాజ్యాలను ఏమైనా అమ్మా, ఏమైనా ఎక్కడ పోనీ చెప్పండి, ఎవరు ఎవరు కనిపెడతారో, ఎవరు కనిపెడతారని చతురపక్షులాగా ప్రతిరోజు ఎదురు చూడటం, ఏ న్యూస్ ఎక్కడ నుంచి వస్తుంది తప్ప, దాన్ని ఎలా ఎదుర్కొంటున్నాం. హెల్త్ రంగం మేము ఎంతో అభివృద్ధి చేసే అన్న రంగాలన్నీ ఏమైపోయినాయి. ఓకే సార్, కాపాడటం లేదమ్మా. ఇవాళ ఇమ్యూనిటీ ఉన్నాడు సర్వైవ్ అవుతాడు, ఇమ్యూనిటీ లేని లేదు. వారు ఇంట్లో ఉన్నా హాస్పిటల్కి వెళ్ళినా ఇదే పరిస్థితి. కాకపోతే హాస్పిటల్కి వెళ్ళటం ఏంటంటే ఆధునిక వైద్య సదుపాయాలు ఉంటాయి, అన్ని పర్ఫెక్ట్ చేసే టెస్టులు ఉంటాయి, అలా బయటపడేయటం ఆ డిగ్రీలో పొలవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి హాస్పిటల్ అద్భుతంగా పనిచేస్తుంది. డాక్టర్లకు అందరూ సహకరించి టైంలో చేసి తీరాలమ్మా. మనతో పాటు మాట్లాడడానికి చాలా మంది కాల్స్ వెయిట్ చేస్తున్నారండి, ఒక కాల్ చూద్దామండి ఇప్పుడు. హలో నమస్తే అండి. హలో హలో అండి, మీ పేరెంట్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో చెప్పి వీఆర్కే గారితో మాట్లాడండి. హలో చెప్పండి, మీ పేరెంట్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో చెప్పి వీఆర్కే గారితో మాట్లాడండి. మురళీమోహన్ రెడ్డి గారు, వీఆర్కే గారితో మాట్లాడండి. ఓకే, కరోనాకి సంబంధించి చెప్పండి. నమస్తే మురళి గారు. హలో సార్, నమస్తే అని చెప్తున్నారు మీకు. మీరు మీ డౌట్ ఏంటో అడగండి, ఎలా ఇమ్యూనిటీ పెంచుకోవడం ఎట్లా, లేకపోతే కరోనాకి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే అడగండి తొందరగా. మొదటకండి, యాక్చువల్ గా ఈ సివిఆర్ మేనేజ్మెంట్ కి తర్వాత మీకు మేడం మీకు ధన్యవాదాలు చెప్తున్నానండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఎందుకంటే ఈ రోజు అంటే ఈ క్వారంటైన్ లో ఈ కోవిడ్ 19 తప్ప ఆల్ ఏజ్ కి మేము ఇంటి దగ్గరే ఉంటున్నాం. ఏంటంటే పాత నిర్మాతల్ని లేకపోతే దేనికి పనికిరాని అంటే సబ్జెక్ట్ లేని డాక్టర్ని, దేనికి సంబంధించి లేని మనుషులు తీసుకొచ్చి ఈ ఇట్లాంటి సబ్జెక్ట్ పెడుతున్నారు ఏది కరోనా గురించి మాట్లాడమని. మీరు లాస్ట్ 2 ప్రోగ్రామ్స్ విరమచ్చ గారికి పిలవటం మంచిదైందండి. ఆయన చెప్పిన విషయాలు మేము గమనిస్తూ ఉన్నాం. తర్వాత ఆయన చెప్పే దాంట్లో ఒకటి వాస్తవం ఉందండి, మీరు గుర్తించండి, ఈ కరోనాకి మందు లేదు అది అందరికి తెలుసు. కానీ ప్రజలు ఏమనుకుంటారంటే క్వారంటైన్ తీసుకెళ్తే అక్కడ ఏదో మందులు ఇస్తారు బతికిస్తారు అనుకుంటారు, అది అవాస్తవం అండి. అది తప్పకుండా ఉండటమే చూసుకోవాలి, ప్రివెంటివ్ అనేది ముఖ్యం అండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రివెన్షన్ కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అనేది వీరమాచరణ్ గారిని అడిగి తెలుసుకుందాం. మీరు ఏమి అడగదలుచుకున్నారు అడగండి దయచేసి తొందరగా. ఏమంటే వీరవర్గర్ గారు ఏదైతే చెప్పారు లాస్ట్ టైం ఏదైతే చెప్పారు అది చాలా మంది ఏమంటున్నారంటే కరోనా తగ్గించుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్త అనుకుంటున్నారు. కరోనా తీసుకోవాల్సిన జాగ్రత్త చెప్పలేదండి సారు, ఇమ్యూనిటీ పవర్ పెంచుకునేది. ఇమ్యూనిటీ పవర్ కోసం మాట్లాడారండి. ఎస్ సార్, ఇమ్యూనిటీ పవర్ పెంచుకో ఎలా, దానికి ఏం చేయాలి, హాట్ వాటర్ తీసుకోవడం కానీ లేకపోతే మార్నింగ్ చెప్పిన ఒక కషాయం ఎలా తయారు చేసుకోవాలి కానీ ఎలా తాగాలనేది, ఇవన్నీ కూడా ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి ఎలా ఉండాలనేది చెప్పేస్తారు.
చాలా మంచి ఈ విధంగా చెప్పి ఇంతవరకు ఈ ఇప్పుడు వచ్చిన ఏ ఛానల్ లో మేము ఎక్కడ చూడలేదండి. సార్ చాలా జాగ్రత్తగా చాలా గొప్పగా చెప్పారు విషయాన్ని. ఇది ప్రజలందరూ అవగాహించుకొని ఇది డైట్ కు పక్కన పెట్టండి. ప్రస్తుతం ఇప్పుడు ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి సార్ ఏదైతే సలహాలు ఇస్తారో అది అందరూ తప్పనిసరిగా అందరు పాటించి అందరు ప్రివెంటివ్ అంటే కరోనా రాకుండా జాగ్రత్తలు పాటిస్తూ ఇంట్లోనే ఉంటూ. కాదండి వీరమచ్చన్ గారు నేను అడగరా మీరు? నేను సార్ ఆల్రెడీ ప్రోగ్రామ్ చూశానండి, లాస్ట్ టూ టైం ప్రోగ్రామ్ చూశాను నేను. కాబట్టి ఇంకేమీ అన్ని అన్ని తెలిసిపోయాయి అంటారు. ఇంకేమో సార్ చెప్పేది ఇప్పుడు కాకపోతే దాంట్లో వాళ్ళు ఆలోచించే విధానం మార్చుకోవాలని చెప్పేసి నేను చెప్తాను. ఓకే అండి, ఓకే అండి, రైట్ అండి, ఓకే అండి, థ్యాంక్ యూ అండి. మీరు కూడా అర్థం చేసుకున్నందుకు మీకు కూడా మేము థ్యాంక్స్ చెప్తున్నాం. వీరకే గారు మరి విన్నారు కదా, మాట్లాడండి. యాక్చువల్ గానమ్మా ఇదే కొంతమంది ఏం చేస్తారంటే అదేనమ్మా. ఇప్పుడు నేను ఒకటి నేను మొన్న చెప్పిన గమనించి ఉంటారు కమ్మా, నేను అడ్వాన్సర్ గానే ఉన్నానమ్మా అందరికంటే. కోవిడ్ మీద మాట్లాడటానికి కొంతమంది అడగ తెలిసి తెలియక ఏదో మాట్లాడతారు. కోవిడ్ గురించి మాట్లాడటానికి నాకు పూర్తి రైట్స్ ఉన్నాయి, మిగిలినాళ్ళు లేని. కావాలంటే ఇప్పుడుకిప్పుడు నా నెంబర్ ఇక్కడ అనౌన్స్ చేస్తాను, ఆ నెంబర్ కి నోట్ చేసుకుని వాట్సాప్ లో చూడండి. వాట్సాప్ లో మీకోసం పెట్టించా స్టేటస్ లో, స్టేటస్ లో పెట్టించా. నాలుగు సర్టిఫికెట్లు ఉంటాయి, ఏది WHO నుంచి కానీ లేకపోతే నేను ఆథరైజ్డ్ స్పీకర్ ని గుర్తుపెట్టుకోండి. నేను మాట్లాడటానికి కోవిడ్ మీద మాట్లాడటానికి పూర్తి ఆథరైజ్ స్పీకర్ ని లండన్ నుంచి కూడా చేశాను. ఇప్పుడు ప్రజెంట్ హార్వర్డ్ కూడా చేస్తున్నాను, అన్ని చేస్తా. ప్రపంచంలో ఉండే సర్టిఫికెట్లలో వీటి సంబంధించి అన్ని చేసుకుంటూ వెళ్తా ఉంటాం అమ్మాయి. నాకు పూర్తి అర్హతలు ఉన్నాయి, ఫస్ట్ గుర్తుపెట్టుకోండి కోవిడ్ గురించి మీకు అందరూ చెప్పడానికి. అట్లానే ఏదైనా ఒకటి ఎందుకు చెప్పే ఇంకో అర్హత ఏంటంటే అమ్మా, ఆ సర్టిఫికెట్ల అర్హతల కంటే నేను కొన్ని లక్షల మందికి మిలియన్ల మందికి డయాబెటిక్ రివర్స్ చేశానమ్మ. బీపీ థైరాయిడ్ PCOD దగ్గర నుంచి నాలుగేళ్ల నుంచి మీరు అంతా చూస్తున్నారు ప్రపంచం అంతా. ఇన్నాళ్ళు దీన్ని పట్టించుకోకుండా ఏదో వదిలేసిన వాళ్ళకి కూడా ఇప్పుడు మళ్ళా స్పష్టంగా చెప్తున్నానమ్మా. మొన్న డాక్టర్ల కమ్యూనిటీ అంతా ఇప్పుడు ఇంటర్వ్యూలో అవన్నీ చూస్తే మన ప్రైవేట్ డాక్టర్స్ గారు వీళ్ళంతా మీకు ఇచ్చిన అవగాహన ఏంటి, ఈ కోవిడ్ మూలన అంటే ఒక వైరస్ మూలన ఎవరు ఇబ్బంది పడతారని చెప్పారు. బాగా జబ్బుకి గురైన అంటే రెగ్యులర్ గా మందులు వాడతా చూసారా, మధుమేహానికి గానీ లేకపోతే బీపీకి గానీ థైరాయిడ్ గానీ PCOD గానీ అదే ఇతరత్ర గుండె జబ్బులకి దీర్ఘకాలం మందులు వాడే వాడికి ఇమ్యూనిటీ పోతుంది అనే ఒక నిజాన్ని బల్ల గుద్ది బల్ల ఎరగొట్టి చెప్పారు అన్న, ఎరగొట్టి చెప్పారు. తద్వారా ఇన్నాళ్ళు ఏదైతే దాచారో ఆ భయంకర నిజాన్ని అనుకోకుండా ఒక క్రైసిస్ లో బయట పెట్టారమ్మ. ఆ నిజం ఏంటంటే మందులు వాడితే ఇమ్యూనిటీ చచ్చిపోతుంది, గుర్తుపెట్టుకోండి. నిజానికమ్మా జాగ్రత్త గుర్తుంచుకోండి. ప్రకృతి మనకి ఆల్రెడీ మన తరతరాల నుంచి యుగయుగాల నుంచి తింటున్న ఆహారాన్ని డైజెస్ట్ చేసుకుని గుర్తిస్తుంది తప్ప కొత్తగా వచ్చే ఎక్స్ట్రా లెబరేటరీలు గుర్తుంచుకోదమ్మా, గుర్తుంచుకోదు. మందులు ఎక్స్ట్రా మెటీరియల్, ఈ మధ్య కాలంలో పుట్టిన కెమికల్స్, ఈ మధ్య కాలంలో పుట్టిన కెమికల్స్ మన బాడీ స్వీకరించదమ్మా. మీకు తెలుసా లివర్ భయంకరంగా ఫైట్ చేస్తుంది ఈ మందులు వెళ్ళాక. ఎందుకని ఇది ఒక పెంట, దీన్ని తోసేయాలని మీరు ఏ మందు ఇచ్చినా సరే, ఫర్ దట్ మ్యాటర్ ఏ మందు ఇచ్చినా మీ శరీరం స్వీకరించదమ్మా. ఎందుకంటే అది మన జీన్స్ లో లేదు, అది జీన్స్ లో లేదని తిరస్కరిస్తుంది. అందుకే మీరు గమనించారా నేను నా డైట్ చెప్పేటప్పుడు కోకోనట్ ఆయిల్ చెప్తాను, ఆరు రకాల ఫ్యాట్ చెప్తానమ్మా వచ్చిన మీకు తెలుసు కదా, ఆరు రకాల ఫ్యాట్ చెప్తాను. ఏం చెప్తాను, కొబ్బరి నూనె నెయ్యి వెన్నపూస ఇట్లా చెప్తాను కదా చెప్తాను. ఏం చెప్తాను మిగిలిన ఏమంటాను, మీరు ఎప్పుడేం తాగండి 70 గ్రాములు పర్లేదు అంటాను. కానీ కొబ్బరి నూనెకి ఏం చెప్తాను, ఈచ్ టైం 10 గ్రాములు మించి తాగటానికి వీలు లేదు. అట్లానే కొబ్బరి నూనె తీసుకుని ప్రతిసారి ఒక సూప్ తో తీసుకోవాలని చెప్తా. ఏ నెయ్యితో ఎందుకు చెప్పలేదు, వెన్నపూస్తా మాట ఎందుకు చెప్పలేదు, అలానే ఇంకో దాంతో పెరుగు మీద మేగడుతుందో చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అంటే వెన్నపూసో నెయ్యో పెరుగు మీద మేగడో బట్టరో మన చిన్నతరం నుంచి, నేనే కాదు నా తాతలు ముత్తాతలు వాళ్ళ ముందాల నుంచి కూడా మనం తింటా వచ్చాం. కొబ్బరి నూనె మన ఆంధ్రప్రదేశ్ లో తింటా అవ్వట్లేదు, ఇదే కేరళ పరిస్థితి. వాళ్ళు కొబ్బరి నూనె తింటారు, వాళ్ళ వామిటింగ్స్ అని చెప్పవు, వాళ్ళ బాడీ సింక్ చేసుకుని ట్రై చేస్తుంది. మన బాడీ కూడా ఇనీషియల్ గా తీసుకోదు, తర్వాత తీసుకుంటుంది. అందులో మంచి ఉంది, నేచర్ ఉంది కాబట్టి ఒక 5-6 రోజులు సర్దుకుంటుంది. కానీ ఈ దిక్కుమాల మందులున్న చూసామ్మా, ఈ మందులతో ఎప్పటికీ సర్దుకోవమ్మా. 100 జన్మలు కాదు, 100,000 జన్మలు తిని ముడుచుకోదు. ఎందుకంటే అందులో హాని చేసే మెటీరియల్ ఎక్కువ ఉంది. ఇప్పుడు ఒక రోగి జబ్బు చేసిన తర్వాత మందు మింగాడు అనుకోమ్మా, మందు మింగితో జరిగే పరిస్థితి ఏంటంటే, ఒకటి అతను రోగంతో ఫైట్ చేయాలి, రెండు ఆ మందు తాలూకు కల్పించే దుష్పరిణామంతో ఫైట్ చేయాలమ్మా. ఈ రెండు ఫైట్ చేయాలి, ఏమి లేనాడు మందుతో చేస్తే సరిపోతుంది. అందుకే నేను చెప్తున్నాను ఇవాళ ఇలాంటి పానిక్ సిచ్యువేషన్ వచ్చింది, గుర్తుపెట్టుకోండి. ఇది ఇవాళ కరోనాకి లైట్ గా ఉంది, జనాలు సావట్లేదు, ఆ ఏదో వచ్చి పోతుంది కాబట్టి ఏదో పెద్ద పత్త అయినప్పటికీ కూడా మరణాలు లేవు కాబట్టి కొంత లైట్ గా ఉన్నాం. ఇదే నేను ఇందాక అడిగినట్టు ఎబోలా లాంటివి వచ్చింటే పరిస్థితి చెప్పండి, అప్పుడు ఈ వైద్య రంగం ప్రభుత్వం పెట్టే క్యాంపులు ఉంటాయా చెప్పండి. రేపు పొద్దున ఇవాళ చెప్పే శాస్త్రవేత్తలు, ఆధునిక శాస్త్రం మాట్లాడే వాళ్ళు ఎవరైనా సరే, ఎబోలా లాంటి ప్రాణాంతక వ్యాధి అంటే వెంటనే వచ్చిన ఎవరినైనా సరే 90 మందిని చంపేసే వ్యాధి వస్తే ఇలాంటి లక్షణాలతో రాదని మీరు హామీ ఇవ్వగలరా? అలాంటిది ఎవరైనా తయారు చేయరో వదలరని మీరు హామీ ఇవ్వగలరా?
లేదా ప్రకృతి నుంచే జనరేట్ కాదని మీరు హామీ ఇవ్వగలరా? ఆ ఇచ్చినప్పుడు మీరు ఎన్నాళ్ళలో దానికి మందు తయారు చేసిస్తారు మిమ్మల్ని నమ్ముకుంటే? అంటే ఇవాళ కరోనా వచ్చింది, గిరోనా వచ్చింది, లేకపోతే ఇంకో వంకాయ వస్తుంది, ఇలాంటి వాటికి మనం భయపడతా వెళ్తే దాన్ని ఏం చేయాలి? వచ్చినప్పుడు మనం రెడీగా ఉండాలి. మనం రెడీగా ఉండాలంటే యుద్ధాన్ని బయలుదేరేవాడు బని వేసి బయలుదేరితే కుదరదమ్మా. పైన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ లేక పాతకాలం అయితే ఈ కవచాలు పెట్టుకుని బయలుదేరితేనే ఆడ పని జరుగుతుంది. ఉన్న అంత సొక్కా వేసుకుని బయలుదేరిన యుద్ధం కంటే కుదరదు. ఇమ్యూనిటీ, ఈ ఇమ్యూనిటీకి పోటానికి ఫస్ట్ ఇమ్యూనిటీ రావాలి. ఇమ్యూనిటీ రావాలంటే ఏం చేయాలి? ఇమ్యూనిటీ అసలు మనకున్న ఇమ్యూనిటీ ఎందుకు? కూడా చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నారండి, చూద్దామండి. హలో నమస్తే అండి, మీ పేరేంటి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో చెప్పి వీఆర్కే గారితో మాట్లాడండి. హలో, మీ పేరేంటి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో చెప్పి వీఆర్కే గారితో మాట్లాడండి. నమస్తే అండి, నా పేరు సుబ్రహ్మణ్యం అండి, నేను బాంబే నుంచి మాట్లాడుతున్నానండి. చెప్పండి సుబ్రహ్మణ్యం గారు, చెప్పండి. ఇది వీఆర్కే గారికి క్వశ్చన్ ఏంటంటే అండి, చిన్న క్వశ్చన్, అది ఏంటంటే ఇప్పుడు మన వీఆర్కే గారు డైరెక్ట్ చేస్తే మనకి ఫస్ట్ లో అంటే కార్స్ తీసేస్తాం కాబట్టి కొన్ని సింప్టమ్స్ వస్తాయండి. ఆ సింప్టమ్స్ ఏంటంటే మనకి కొంచెం లైట్ గా ఫీవర్ రావటం, హెడేక్, అంటే కార్ సబ్జెక్ట్ చేయడం, హెడేక్ రావటం, కొంచెం జలుబు టైప్ లో రావటం, ఇవన్నీ వస్తుంటాయి. సో కరోనా కూడా ఇంచుమించుగా ఇవే ఇటువంటి సింప్టమ్స్ ఉన్నాయి. సో మనకి ఏంటంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటారు అన్నమాట ప్రజలు దీనికి, అంటే అటువంటి సింప్టమ్స్ వచ్చినాయి కానీ మనకి కరోనా కానీ వచ్చింది ఏమైనా వచ్చిందని డైరెక్ట్ కొంతమంది చేయడానికి కొంచెం అంటే చేసేవాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారేమో అని. ఈ రెండింటికి మధ్యన డిఫరెన్స్ మనకి అంటే ఏమైనా ఉంటాయా? అది ఒక క్వశ్చన్ అండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కరోనాకి మనకి ట్రీట్మెంట్ ఏమీ లేదు, మనకి క్వారంటైన్ తీసుకువెళ్ళిన తర్వాత వీళ్ళు ఏ రకమైనటువంటి ఏమైనా మెడిసిన్స్ ఏమైనా ఇస్తున్నారా ఏమైనా అని, లేదంటే జస్ట్ క్వారంటైన్ లో ఉండి అబ్జర్వ్ చేస్తున్నారా? ఇది ఈ రెండు క్వశ్చన్లు సార్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మన డైట్ గురించి అడిగారు కదా, ఎస్ అండి, అంటే నిజానికి మన డైట్ అని కాదండి. ఇప్పుడు మీరు ఒక ఇల్లు మారారండి, అద్దీంట్లోంచి మన కొత్త సొంతలు పెట్టుకెళ్ళాం, మారేయటం అనేది అంత ఈజీ కాదు కదా. ఒక నాలుగు రోజులు ఇబ్బంది పడతాం కదా సర్దుకుంటాం సామాన్లన్నీ. అలానే ఇప్పుడు ఆడవాళ్ళు ప్రెగ్నెంట్ అవుతారు, ప్రెగ్నెంట్ అయినప్పుడు ఫస్ట్ లో వేవిళ్ళు అవటం అలాంటి ఇబ్బందులు కలుగుతాయి కదా, ఆ వాంతులు అవన్నీ చివరిదాకా ఉండవు కదా. అంటే ఒక పరిస్థితి నుంచి మార్పు చెందినప్పుడు తాత్కాలికంగా శరీరం ఏంటంటే యథాతథ స్థితిని కొనసాగించే ప్రాసెస్ లో భాగంగా మంచి చేసిన చెడు చేసిన వ్యతిరేకిస్తుంది. ఆ వ్యతిరేకించేటప్పుడు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ లాగా కొంతమంది వామిటింగ్స్ అవటం, అంటే ఇన్నాళ్ళు తీసుకుని కొబ్బరిని తీసుకుంటాం మూలన కార్బోహైడ్రేట్ విత్డ్రా చేసాం, ఒకటి రెండు రోజులు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. అవన్నీ కూడా టాబ్లెట్స్ తోనో లేకపోతే ఏమన్నా తాత్కాలిక మన న్యాచురల్ రెమెడీస్ తోనో మనం సాల్వ్ చేసుకోవచ్చు. మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు డైట్ మొదలెట్టిన పరిస్థితి ఏంటని, ఇది డైట్ మొదలెట్టిన 4-5 రోజుల నుంచి వారం రోజులు పైపోతుందండి ఈ ముచ్చటంతా, ఆ తర్వాత ఏమి ఉండదు. సో నాకు తెలిసి ఈ మధ్యకాలంలో కరోనా వచ్చినా కొత్తగా డైట్ మొదలెట్టడం అంటే ఇప్పుడు అన్ని ఎక్కువ దొరకట్లేదు, అంటే ఏది బట్టి దొరకట్లేదు, దొరికిన వాళ్ళు ఉన్నా కూడా డైట్ మొదలెట్టడం కాబట్టి అని ఉండండి. దీనితో పాటు స్పెషల్గా ముఖ్యంగా ఊపిరితిత్తుల శ్వాసను గమనించండి, శ్వాస బరువు ఎక్కుతుందా, రుచిని మనం కోల్పోతుందనేది గమనించండి. నిజానికి ఈ టైంలో డైట్ అనేది బెస్ట్ ఆప్షన్ అండి, చాలా ఈజీగా తగ్గచ్చు. ఎందుకంటే బయట టెన్ కేసులు ఉంటే తిరిగే పని కూడా లేదు కాబట్టి చేయొచ్చు, జాగ్రత్తగా అలా చేసుకోవాలండి. ఇది డైట్ సంబంధించి మీరేం ప్రతి వచ్చిన దానికి కంగారు పడద్దండి. డైట్ మొదలెట్టినాడు ఈ లక్షణాలు కామన్ ఉంటాయి, మీరు వెంటనే ఒక ట్యాబ్లెట్ వేసుకుని తగ్గిపోయిందండి, వన్ డేలో తగ్గిపోయేది, పెద్ద ఇష్యూ ఏం కాదు. సో రెండో క్వశ్చన్ ఏంటంటే క్వారంటైన్లో వాళ్ళకి ఏం చేస్తున్నారండి? నేను మాట్లాడానండి క్వారంటైన్ వాళ్ళు దుబాయ్లో వాళ్ళతో కూడా, మన ఇండియాలో వాళ్ళతో కూడా మాట్లాడాను, చాలా అమెరికాలో ఉండే వాళ్ళతో, క్వారంటైన్ నుంచి వచ్చిన వాళ్ళతో నేను మాట్లాడానండి, ఉన్నాళ్ళతో. వాళ్ళు చెప్పేది ఏంటంటే క్వారంటైన్లో ఏం చేయట్లేదండి, కానీ బాగా చూసుకుంటున్నారు, ఫుడ్ బాగా వేడివేడికి ఇస్తున్నారు, నీళ్లు బాగా వేడివేడికి ఇస్తున్నారు. కాంప్లికేటెడ్ కేసెస్ అంటే ఆల్రెడీ ఈ గుండె జబ్బులు, ఈ బీపీలు, కిడ్నీలు సమస్యలు ఉన్న వాళ్ళకి వాళ్ళకి న్యాచురల్ ట్రీట్మెంట్, అక్కడ డాక్టర్లు ఉన్నారు కాబట్టి ఆ ట్రీట్మెంట్స్ అని పర్ఫెక్ట్గా చేస్తున్నారు. ఇన్ఫెక్షన్స్ రాకుండా అది జాగ్రత్తగా ఉంటాం, ఇలాంటి జనరల్ జాగ్రత్త తీసుకుంటున్నారు తప్ప, మంచి వేడివేడి ఫుడ్ లాంటి తప్ప, ఈ మామూలుగా కుర్రాళ్ళ లాంటి ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళకి వస్తే ఏమీ చేయట్లేదండి. అసలు అది ఒకటి మందులు ఏమన్నా ఏమి లేవు. ఇప్పుడు హైడ్రాక్సిక్లోరోక్విన్ లాంటి ఇప్పుడు మలేరియా వాడే మందులు కొన్ని ఇస్తున్నారు, ఆ ఇస్తే ఏమవుతాయి అంటే అది మలేరియాకే పనిచేయలేదండి కరెక్ట్గా. వాస్తవం చెప్పాలంటే మలేరియా పనికి రావనే చేశారు. ఏంటంటే ఏమీ లేకపోతే ఆపద్ధర్మం కానీ చేయటం తప్ప అది ఉపయోగపట్టలేదు. అట్లా ఊరినే మనాడు ఎందుకు పాపులర్ ఏంటంటే అయ్యి మన ట్రంప్ ఏదో అతను తొందరపడి మాట్లాడేశాడు, అదేదో పెద్ద పరిష్కారం లాగా. ఇప్పుడు ఏది దానితో ఇండియా అడగటం హైడ్రాక్సిక్లోరోక్విన్ ఉందా అనగానే అబ్బో ట్రంప్ గారు అడిగారు హైడ్రాక్సిక్లోరోక్విన్ ఉంటే అయిపోతుందా, మన ఇండియాలో లేదా, మనం అది వాడుతున్నామా, వాడితే అందరికి ఇచ్చేచ్చు కదా హైడ్రాక్సిక్లోరోక్విన్, మనకంతంత స్టాక్ ఉండి ప్రపంచంలో పెద్ద ఉత్పత్తిదారైనప్పుడు. అదేం కాదమ్మా, అది అలాంటివి ఏం తగ్గించలేవు. ఈ వైరస్ వేరు, రెండోది అర్థం చేసుకోగలిగిన ఈ వైరస్ వచ్చే ప్రమాదం ఏంటంటే ఈ వైరస్ మ్యూటేషన్ అది మార్చుకుంటుందమ్మా, దాని దిశను మార్చుకుంటుంది. ఇప్పుడు ఇలా ఉంది,
ఇలా ఉంది, రేపు ఇంకో రూపంలో వచ్చేస్తుంది. కాబట్టి ఇది వచ్చినప్పుడు సేఫ్టీ అని అనుకోవద్దు. ఈ కరోనా రూపం మార్చుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే, ఒక తండ్రికి పుట్టిన పిల్లలు అందరూ ఒకే లక్షణాలతో ఉన్నట్టు వ్యసన మారిన కరోనా దీనికంటే తేలిగ్గా ఉండొచ్చు. అంటే చాలా సాత్వికంగా ఏమి లేకుండా జరగొచ్చు పోవచ్చు, లేదా ఎబోలాగా సాగొట్టే చెవులు మూసేది కావచ్చు, ఏదైనా కావచ్చు. గుర్తుపెట్టుకోండి, దీన్ని ప్రిడిక్ట్ చేసేవాళ్ళు ఎవరు లేరు. అట్లానే ఈ ఇంటర్నెట్లో ప్రచారం చెప్పని దయచేసి మానండి. ఈ వైరస్ని ఎవరో తయారు చేశాడు, ఈ ఎవరో తయారు చేశారు. ఇప్పుడు మనకి చైనా మీద ఇంకో దాని మీద ఇంకో దేశం మీద శత్రుత్వం ఏదో ఉందనుకోండి, అది వేరే చూసుకోవాలి. వ్యవహారంగా మాట్లాడుకోవాలి. ఏ విధమైన సైంటిఫిక్ ఫుడ్ మాట్లాడతారు, ఇట్స్ ఆల్రెడీ ప్రూవ్డ్ కరోనా వైరస్లో ఇది వెర్షన్. ఎప్పుడు వెర్షన్? ఇది ఆల్రెడీ 4 వెర్షన్స్ అయిపోయినాయి. ఇది కొనసాగింపు. ఇది ముందు ఉంది, వెనక ఉంది. కరోనా ఇవాళ కాదు కదా, మన ఓల్డ్ డెట్టా 20 ఏళ్ళ నాటి డెట్టాల బాటిల్ మీదే యాంటీ కరోనా అని రాసి ఉంటుంది. చూడండి, ఇది కరోనాకి అగేనెస్ట్ పనిచేస్తుందని. కరోనా చాలా వెర్షన్స్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. అంటే ఇది ల్యాబ్లో కాదనే విషయం ప్రపంచంలో అనేక దేశాలు అఫీషియల్గా పరిశోధనలు తేల్చినాయి. ఇలాంటివి నమ్మి అలానే స్ప్రెడ్ చేశారు. ఎవరికేం రాదండి ఇలాంటి చేయటం అని, ఎవరికేం రాదు అలాంటి నమ్మి. ఇప్పుడు చూస్తున్నాం మనం సోషల్ మీడియాలో ఖరాబ్ చేయటం, అట్లానే దుష్ప్రచారం చేయటం, గుళ్ళల్లో పెట్టారని ఇలాంటి చెత్తంతా నమ్మటం మానండి. ఖాళీగా కూర్చున్నప్పుడు వస్తే పోలీస్ డిపార్ట్మెంట్ మీరు ఏదైనా చెత్త వస్తే ఏం చేస్తారంటే, ఆ పంపిన నెంబర్తో సహా స్క్రీన్ షాట్ కొట్టి పోలీసులు ఫార్వర్డ్ చేయండి. నేనైతే అదే చేస్తాను. నాకు ఎవరైనా ఫార్వర్డ్ చేస్తే కనుక చెత్తని, ఇలాంటి చెత్తని ఖచ్చితంగా ఆ నెంబర్తో సహా నేను స్క్రీన్ షాట్ తీసి పోలీస్ డిపార్ట్మెంట్ పెడతాను. దయచేసి అందరూ కూడా వాట్సాప్. ఓకే అండి, రామకృష్ణ గారు ఇప్పుడు ఇంకో కాల్ చూద్దామండి. హలో నమస్తే అండి, మీ పేరేంటి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నవీన్ గారు వీఆర్కే గారితో మాట్లాడండి. గురుగారు నమస్తే అండి. చెప్పండి. హలో చెప్పండి. నవీన్ గారు చెప్పండి, చెప్పండి అంటున్నారు వీఆర్కే గారు. అడగండి. సార్, 5-6 ఇయర్స్ నుంచి తలలో పొట్టు వస్తుందండి. ఈ మధ్యన మార్కెట్స్ మీద కొంచెం లైట్ గా పొట్టు టైప్ వస్తుందండి. అడిగితే సొరాసిస్ అన్నారు, దానికి ఏమైనా డైట్ లో ట్రీట్మెంట్ ఉందా అండి? స్కాల్ప్ సొరాసిస్ మళ్ళీ మీ అందరికి స్పష్టంగా చెప్తున్నారండి, ఆటోఇమ్యూన్ డిసీజ్ అండి. ఆటోఇమ్యూన్ డిసీజ్ అండి. నవీన్ గారు, మీకు ఒక విషయం అంటే, మీకు వినిపించకపోతే మీరు ఇప్పుడు మీ ప్రెసిడెంట్ అడిగేసి టీవీ వాల్యూమ్ ఎక్కువ పెంచుకొని టీవీలో వినండి, లేదంటే యూట్యూబ్ లో వెనక్కి వెళ్ళొచ్చు. ఇప్పుడు టీవీలో వినండి నవీన్ గారు. నాకు కూడా నాయిస్ వచ్చినప్పుడు నాయిస్ ఆగింది. చెప్తున్నారు వినండి. ఇప్పుడు మీది స్కాల్ప్ సొరియాసిస్ అండి. మన డైట్ చేస్తే స్కాల్ప్ సొరియాసిస్ తగ్గుతుందండి. అలోపతికి లాంటి వాటర్ వలన పొరపాటు కూడా తగ్గదు. అసలు అలోపతికి సొరియాసిస్ తగ్గుతుందంటే కోటి రూపాయలు ఇచ్చిన అమరాబాబు అని నమ్మరండి. అదే చెప్తున్నానండి. ఇప్పుడు ఏమొస్తుందంటే ప్రాబ్లం, అంటే ఇవాళ ఉండే పరిస్థితుల్లో డాక్టర్లు ఉండే రోజుకి దేవుళ్ళు లాంటి రోజు పోషిస్తున్నారు. ఇది వేరు, అది వేరండి, గుర్తుపెట్టుకోండి. ఈ రెండు వేరు వేరు అసలు. ఈ రోజుకి పాదాభందనం చేస్తానే మంచికి మంచి చెడు చెడు చెప్పాలండి. ఇది వ్యక్తులైన డాక్టర్లకు సంబంధించింది కాదండి, పైన ఉండే గైడ్ లైన్ సంబంధించింది. ఈ మందుల కంపెనీలు ఏవైతే ఉన్నాయో, దొంగల దోపిడీ మందుల కంపెనీలు మన దోచుకోవటం కోసం ఈ మెడికల్ మాఫియా అంతా కలిపి చేసి ఈ డాక్టర్ల పైన చెప్పే చదువు చెప్పే పుస్తకాల్లోనే చేసిన అనేక మోసాల్లో సొరాసిస్ తగ్గదు, డయాబెటిక్ తగ్గదు, చచ్చేవరకు మందులు వేసుకోవాలి, బీపీ, థైరాయిడ్, పీసీఓడి అన్నిటి పర్మిట్ చేశారు. కొలెస్ట్రాల్ అనే భూతాన్ని సృష్టించారు. అన్ని పచ్చి అబద్ధాలండి, పచ్చి అబద్ధాల్లో కల ఈ శతాబ్దంలో కల అతిపెద్ద క్యాలిఫ్లవర్లు ఏంటంటే ఇయే. ఇవన్నీ చేసి ఇదంతా చేసి చేశారు. కొంతమంది ఏంటంటే మాట్లాడగానే, ఏంటి మీరు డాక్టర్లు అవమానిస్తారా? ఇది డాక్టర్లు కాదు, అర్థం చేసుకోండి. ఒక డాక్టర్ ఎప్పుడు మోసం చేయడు. ఇదే విధానం ఒక డాక్టర్ ఇన్సులిన్, నేను అంటాను ఒక ఇన్సులిన్ కానీ ట్యాబ్లెట్ కానీ ఇస్తే డయాబెటిక్ టైప్ డాక్టర్ని IPC 302 సెక్షన్ అత్యప్రయత్నం బట్టి గొప్పలో తేయాలని చెప్తాను. అది అత్యప్రయత్నం కింద నేరం అని చెప్తాను. ఎందుకు చెప్తాను అంటే అలా తెలిసి చేయట్లేదండి. ఏంటంటే వాళ్ళకు వచ్చినా, వాళ్ళ మదర్కి వచ్చినా, వాళ్ళ అమ్మాయికి వచ్చినా, వాళ్ళ భార్యకి వచ్చినా, వాళ్ళకి వచ్చినా అదే చేసుకుంటున్నారు. అది వాళ్ళేమీ తెలియట్లే. పైన కూర్చున్న గైడ్ లైన్స్ వాళ్ళు క్రియేట్ చేశారు. ఎక్కడ లేవమ్మా ఈ డయాబెటిక్ వస్తే, టైప్ 2 వస్తే మందులు ఇవ్వండి, ఏ గైడ్లోనూ లేదు. అంత పచ్చబద్ధం అమ్మా. ఎవరెవరో చెప్పాలని చూస్తారు. ఏంటి రామకృష్ణ గారు, ఈయన మీరు కొత్తగా విచిత్రంగా చెప్తారేంటి, పెద్ద శాస్త్రం చెప్పి గైడ్ లైన్ పెడితే గైడ్ లైన్ వ్యతిరేకంగా చెప్తున్నాయి. అంత గ్యాస్ అమ్మా, ఏమి లేవు, ఏ గైడ్ లైన్స్ లేవమ్మా. మొత్తం ఇదంతా ఒక మోసపు వ్యవస్థ. ఏదో సామ్యజ్యోతం చూసామ్మా, ఒక వ్యక్తి ప్రపంచాన్ని కొంతకాలం మోసం చేస్తాడు. ప్రపంచం మొత్తం కలిపి ఒక వ్యక్తిని ఒక జీవితకాలం మోసం చేస్తుంది. కానీ ఏ వ్యక్తి ప్రపంచాన్ని జీవితకాలం మోసం చేయలేడు. అట్లానే ఈ మందుల కంపెనీలు ఇన్నాళ్ళ నుంచి ప్రపంచం మొత్తం అమెరికా దగ్గర నుంచి ఇండియా దాకా ప్రతి దేశంలోనూ డయాబెటిక్ లైఫ్ స్టైల్ డిసీజ్ పేరుతో చేసుకొచ్చిందంతా పచ్చి దగ మోసం కుట్ర. ఆ మందులంతా మోసమే. అందుకే చూడండి, డి విటమిన్ కావాలంటే డాక్టర్ గారు చెప్తారు, డి విటమిన్ కావాలంటే బెళ్ళేసుకోండి అండి.
డి విటమిన్ అయ్యా డాక్టర్ గారు మీరు చెప్పాల్సినది కాదు, డి విటమిన్ కావాలంటే శుభ్రంగా నెయ్యి వేసి తినండిరా, నెయ్యి వేసుకుని ఎంట్లో కూర్చోండిరా అని చెప్పాలి. సి విటమిన్ కావాలంటే పొద్దున లేవగానే నిమ్మకాయం తాగండిరా, అద్భుతమైన పరిపస్తుంది చెప్పాలి. సి విటమిన్ టాబ్లెట్లు ఏంటండి? అట్లానే బి విటమిన్ కావాలంటే బి కాంప్లెక్స్ టాబ్లెట్లు వేసుకోవాలంటే ఏ మాంసాహారంలోను కోడిగుడ్లోను కూరగాయల్లోను ఆకుకూరలు అద్భుతమైన ఉన్నాయి, నర్సులో ఉన్నాయి, అద్భుతమైన విటమిన్స్ పోషకాలు ఉన్నాయి, అవి తినమని చెప్పండి. ప్రకృతి ఇచ్చే సింక్ అవుతుందా ఇంకోటి సింక్ అవుతుందండి? అంటే దేనికి దాన్ని సప్లిమెంట్లు వేసి దాని నుంచి సైడ్ ఎఫెక్ట్లు తెచ్చి మీరు చెప్పగలరా? రోగాన్ని పాడు చేయని, మనిషిని పాడు చేయని మందులు కానీ ఇంతవరకు మేము కనిపెట్టామని సైడ్ ఎఫెక్ట్లు పుట్టని మీరే చెప్తారు, మళ్ళీ అది తీసుకోవాలంటారు. ఏంటి నీ మందులు తింటే మనిషి ఏమైపోతాడు? నేను ఒక్కో పేషెంట్ చూస్తా ఎన్ని టాబ్లెట్లను అడుగుతాను రాగానే, 18 అంటారు, 20 అంటారు, 6 అంటారు, ఏకంగా మేము పెద్ద బాక్సులు పెట్టుకుంటారమ్మా, పెద్ద పెద్ద బాక్సులు, ఉదయం విన్నంట, సాయంత్రం విన్నంట, మధ్యాహ్నం విన్నంట, ఇన్ని దాటితే ఇమ్యూనిటీ ఏమైపోతుంది? ఆడు ఏమైపోతాడు? ప్రజలకి ఈ సందర్భంగా నేను ఒకటే చూస్తానమ్మా, మీకు ఇమ్యూనిటీ పెరిగి తీరాల్సిందే. ఇమ్యూనిటీ ఉంటే వాళ్ళ కరోనా వచ్చినా గిరోనా వచ్చినా ఎదుర్కొంటారు. అంటే యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఫుల్ ట్రైనింగ్ తీసుకుంటాం, లేదా ఒక క్రికెట్ మ్యాచ్ ఆడే ముందు ఫుల్గా ప్రాక్టీస్ మ్యాచ్లు బాగా ఆడటం. అలా కాకుండా ఇప్పుడు ఈ క్వారంటైన్ తర్వాత వెంటనే వరల్డ్ కప్ పెట్టండి, ఒక్కొక్కరు కనీసం బాల్ అయితే చేయకూడదు అవదమ్మా బౌలర్స్కి, ప్రాక్టీస్ చేసిన తర్వాతే చేయగలరు. అలానే ఏదన్నా వస్తుందంటే ముందు సన్నద్ధంగా ఉండాలి, ఆ సన్నద్ధంగా ఇచ్చేది ఆహారం మాత్రమే, వదిలిపెట్టేయండి. ఇన్నాళ్ళ నుంచి ప్రపంచం ఒక భ్రమలో ఉంది, మన మందులు కాపాడతాయి వ్యవస్థ కాపాడుతున్న భ్రమలో ఉంది. ఇవాళ అర్థమైందా కూర్చున్న తర్వాత ఎవరి కాళ్ళు పక్కింటాన్ని కూడా చూసి సొంత అమ్మమ్మ ఊరు నుంచి వస్తేనో కూతురు ఊరు నుంచి వస్తేనో కూతురుని చూసుకుంటే భయపడే సిచ్యువేషన్ వచ్చింది. అవునండి, కరెక్ట్ అండి. అదే ఇప్పుడు మన వీరమాచన రామకృష్ణ గారు చెప్తున్నది విన్నాం కదా, ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ భయపడే ఈ సిచ్యువేషన్లో ఇమ్యూనిటీని పెంచుకోవడం అనేది మంచి చక్కటి ఉపాయం అని చెప్తున్నారు. అయితే ఇమ్యూనిటీని పెంచుకోవడం కోసం మనం ఎప్పుడు ప్రకృతి పైనే ఆధారపడాలి, అలాగే మందులు అలాంటివి వేసుకోకుండా ఉండాలని చెప్తున్నారు. అలాగే మొదటి నుంచి వీరమాచన రామకృష్ణ గారు చెప్తున్నారు, ఖచ్చితంగా వేడి నీళ్లు, వేడి ఆహార పదార్థాలు కూడా తీసుకోవడం చాలా మంచి విషయంగా దీన్ని తెలియజేస్తూ ఉన్నారు. అలాగే మనం ఎప్పుడైతే కార్బోహైడ్రేట్స్ను పక్కన పెట్టి ఎక్కువగా వాడుతూ ఉన్నామో అప్పుడే ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి వీలంత వరకు కార్బోహైడ్రేట్స్తో పాటు ఫ్యాట్ కూడా మంచిగా తీసుకోవాలి, కార్బోహైడ్రేట్స్ తగ్గించాలి అని మొదటి నుంచి అని చెప్తూ వస్తున్నారు. రామకృష్ణ గారు, వీఆర్కే గారు, ఓకే అండి, ఇంకో కాల్ చూద్దామండి, ఇంకో కాల్ చూద్దామండి. మీరు వాటర్ తాగని పర్లేదు. హలో నమస్తే అండి. నమస్కారం మేడం గారు, మీ పేరేంటి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? ఓకే ప్రసాద్ గారు, వీఆర్కే గారిని కరోనా డైట్ సంబంధించి ఇమ్యూనిటీని ఎలా పెంచుకోవాలనే ప్రశ్న మీకు ఏమైనా ఉంటే అడగండి. మీకు ముందు మీకు ధన్యవాదాలు అండి, మీ ఛానల్ కు ముఖ్యంగానండి. థ్యాంక్ యూ అండి. ఎందుకంటే ఇప్పుడు ఫేక్ మెసేజెస్ బాగా వైరల్ అవుతున్నాయి, దాంట్లో కొన్ని వైరల్ మెసేజ్ వేయలేదు కానీ ఇవి తింటే తగ్గుతాయి, అవి తింటే తగ్గుతాయి అంటే ప్రతి మనుషులు కూడా ఇప్పుడు అవన్నీ ఫాలో అవుతున్నారండి. చిన్న చిన్నవి అవి కూడా ఉపయోగం లేనమాట. కానీ మీరేంటంటే 4-5 అవర్స్ ప్రోగ్రామ్ అని పెట్టారు కూడా, ఇప్పుడు కూడా ప్రోగ్రామ్ పెడుతున్నారు. ఎందుకంటే దీని వల్ల పూర్తిగా జనాలందరికీ కూడా పూర్తిగా వెళ్తుంది అన్నమాట మెసేజ్. ఈ వాట్సాప్ లో చిన్న చిన్న మెసేజ్ లో ఇది చేయండి అది చేస్తే తగ్గుతుందని చాలా మరీ వింత వింతగా ఉన్నాయి. కరెక్ట్. ఇక్కడ ఏంటంటే నేను సార్ ని ఒక 3 క్వశ్చన్స్ అడుగుతాను కరోనా గురించి. కానీ ఏంటంటే మేడం గారు, ఏంటంటే ఈ డైట్ విధానం మాత్రం ఒక అద్భుతమైన విధానం. ఎందుకంటే మేము ఇంతకు ముందు డయాబెటిక్ మందులు వాడి డైట్ చేసి ఇప్పటికీ 2 ఇయర్స్ కంప్లీట్ అవుతుందండి. ఇప్పటికీ 2 ఇయర్స్ అయినా నాకు వాల్యూస్ అద్భుతంగా ఉన్నాయి. నో మెడికేషన్ అన్నమాట, అద్భుతం మాట విధానం. చాలా హ్యాపీ అండి. ఎందుకంటే మా అమ్మగారు అందరూ కూడా కాలం చేశారు బీపీ డయాబెటిక్ కోసమే, డాక్టర్ నుంచి ఆ మెడికేషన్ వాడుకుంటూ వేరే వేరే ప్రాబ్లమ్స్ లేవు, అర్ధాంతరంగా చనిపోతాడండి. కానీ ఈ డైట్ విధానంతో మాత్రం చాలా అద్భుతమైన రిజల్ట్ పొందామండి. చాలా మందికి నేను కూడా ఆయన సలహాలు, ఆయన శిష్యుడిగా ఉండి సలహాలు ఇస్తానమాట. ఇక్కడ వీఆర్కే గారికి ఏంటంటే ఒకసారి కరోనా గురించి అండి. ఇప్పుడు ఈ లాక్డౌన్ పరిస్థితుల్లో సార్, ఎందుకంటే చాలా మంది ఇంట్లో ఉన్నాం కదా సార్, డైట్ చేద్దామని కొన్ని వేల కాల్స్ వస్తున్నాయి మాకు అడ్మిన్స్ కి, డైట్ చేయమంటున్నాము. బట్ ఇక్కడ ఏంటంటే లిక్విడ్ ఫాస్టింగ్ చేయొచ్చా, అంటే కొద్ది వెయిట్ లాస్ ఉన్న వెయిట్ తో ఎక్కువ ఉన్న వాళ్ళు, అది ఒక క్వశ్చన్ అండి. తర్వాత మీరు ఒకసారి మళ్ళీ మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి, చాలా మంది అడుగుతున్నారు మాకన్నా చెప్పడం. దాంట్లో ఒక ఏదన్నా ఉల్లి బొందు లేకపోయినా పర్లేదా? తర్వాత అండి అదే అయిపోతాయండి. తర్వాత అలాగే ఆవిరి గార్గింగ్ ఇమ్యూనిటీ అనేది చెప్తున్నారండి అది. తర్వాత మెయిన్ కూడా ఏంటంటే లెమన్స్ అండి. అంటే కొన్ని విలేజ్లో ఏంటంటే ఇప్పటికీ లాక్అవుట్ లో కొద్దిగా లెమన్స్ ఎక్కువ స్టోర్ చేసుకుని దాన్ని ఏదైనా ఒక చిన్న చిట్కా కింద మీరు చెప్పండి. అది సార్ చెప్తానండి, చెప్తాను. ఫస్ట్ ఒక కోట వస్తాను. రైట్ అండి, ఓకే కట్ అవ్వండి.
లిక్విడ్ ఫాస్టింగ్ చేసే వాళ్ళండి మన డైట్లో, నిరభ్యంతరంగా చేసేయండి, చాలా అద్భుతమైంది. లిక్విడ్ ఫాస్టింగ్ శుభ్రంగా చేయండి, ఈ టైంలో ఖాళీ టైం కాబట్టి మీరు తిరిగే పనులకు ఎలాగూ శుభ్రంగా చేయండి, పడుకోండి, అయినా ఎనర్జీ ఉంటుంది, ఫిట్నెస్ అందరూ చేయండి అండి. ఎందుకంటే మామూలు టైంలో మూమెంట్ ఉంటుంది మనకి, వద్దన్న అటు ఇటు తిరుగుతాం. ఈ ఖాళీ టైం ఏమిటంటే ఇల్లు అనే బంధించినప్పుడు ఏంటంటే కుర్చీలోనో లేదా మంచంలోనో అక్కడ కూల పడతాం, ఆ కూల పట్టడం చాలా హాని చేస్తుంది. ఇప్పుడెప్పుడు ఏంటంటే ఆఫీస్లో ఉన్న వాళ్ళకి అటు తిరగటానికి ఇటు తిరగటానికైనా కొంత ఖర్చు అవుతుంది, ఇప్పుడు అవ్వవు. కాబట్టి ఇంట్లో ఉండేవాళ్ళు నేను విధిగా ఏదో ఒకటి కాళ్ళు ఆడించడం, బింది కిందకి పైకి లేపటం, ఉన్న 4 మీటర్లు ఎక్కి దిగటం, ఇలాంటివి చేయండి. లిక్విడ్ ఫాస్టింగ్ అద్భుతంగా చేయించండి. లిక్విడ్ ఫాస్టింగ్ ఈ ప్రపంచాన్ని అద్భుతంగా కాపాడేది ఉపవాసం అండి. ఉపవాసం అనేది మనిషికి అద్భుతమైన ఆహారం. ఇంతవరకు ప్రపంచ చరిత్ర వచ్చిన ఆహారంలోకి వెళ్ళి అత్యద్భుతమైన ఆహారం ఉపవాసమే. ఆటలో ఏంటంటే నేను చెప్పిన సంస్కరణ, ఉపవాసాలు చేసేటప్పుడు ఏమవుతుందంటే చిన్న లోపం, వాటర్ ఫాస్టింగ్ లాంటివి చేస్తే ఈ సాలిడ్ మన మెయిన్ ఎలక్ట్రోలైట్స్ ప్రాబ్లం వస్తుందండి. సోడియం కానీ పొటాషియం కానీ ఇలాంటి లోపాలు ఉన్నాయి, అందక పరిస్థితి కాబట్టి ఆ రకంగా నీరసం కళ్ళు తిరగటువంటి ఇదో ఫీలింగ్లో ఉంటారు. కాబట్టి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మన డైట్లో మల్టీవిటమిన్ ట్యాబ్లెట్, 3 నిమ్మకాయలు, అట్లానే సూప్స్ చెప్తానండి. లిక్విడ్ ఫాస్టింగ్ చేసేవాళ్ళు ఖచ్చితంగా సూప్స్ తీసుకుంటేనే మీరు లిక్విడ్ ఫాస్ట్ చేయండి. సూపులు లేని పక్షంలో ఒకవేళ అందుబాటులో కుదరదు అనుకున్నట్టయితే కేవలం మీరు దీంతో మజ్జిగలో కొంచెం ఉప్పు వేసుకుని తాగండి. మిగిలిన వాళ్ళు మజ్జిగలు ఉప్పు వేసుకోవద్దు, లైట్గా పలసన మజ్జిగలోనే ఉప్పు వేసి తాగండి. ఇది లిక్విడ్ ఫాస్టింగ్కి. మూడో క్వశ్చన్ ఏంటంటే, రెండో క్వశ్చన్ నాకు గుర్తుపెట్టలేదు, ఇదే వస్తుంది మూడు క్వశ్చన్ అడిగితే. మూడో క్వశ్చన్ ఏంటంటే మీరు నిమ్మకాయ గురించి అడిగారు, సందర్భంలో మీరేం చేస్తారు? ఓకే, నాకు గుర్తుపెట్టలేదు కాబట్టి. అంటే నిమ్మకాయలు సరిగా ఇప్పుడు లాక్డౌన్ కారణంగా దొరకవు కదా, మరి ఎప్పుడే దొరికినప్పుడు వాటి, లేకపోతే నిమ్మకాయలు దొరికినప్పుడు ఏం చేయాలి? నిమ్మకాయ మీరు దొరికినప్పుడు ఏం చేస్తామా? మీరు దాన్ని యాక్చువల్గా మా మదర్ కూడా చేసేవాళ్ళు, మాకు నిమ్మ చెట్లే బాగున్నప్పుడు ఈ నిమ్మ కాయలు అయిపోతున్న సీజన్లో నిమ్మకాయలు పిండేసేసి శుభ్రంగా ఫ్రిడ్జ్ లో పెట్టేసేవాళ్ళు, డీప్ లో చేసేవాళ్ళు. మాకు కూడా పంపించేవాళ్ళు విజయవాడ కానీ ఆవిడ కానీ ఉండే చాలా కాలం వాడచ్చమ్మా. డీప్ లో ఉండటం ఎప్పటికప్పుడు తీసుకుని కొద్ది కొద్ది ఎక్స్ట్రాక్ట్ చేసి తీసుకుంటే నిమ్మకాయల్ని మనం చాలా నెలలు వాడుకోవచ్చమ్మా. ఇప్పుడు నిజానికి అమెరికా అంతా చేసేది అదే, యుఎస్ లో నేను చాలా మంది అదే చేయడం చూశాను. అలా వాడుకోండి, కానీ సహజమైన ప్రాసెస్ లో మాత్రం మీరు నార్మల్ నిమ్మకాయ వాడటానికి ట్రై చేయండి, దొరకపోతే నిరభ్యంతరంగా వాడచ్చు. రెండో క్వశ్చన్ ఏదో అడిగా నేను ఉత్తరట్లేదు, లాక్డౌన్ సంబంధించి సూప్ గురించి చెప్పన్నారు. ఎస్, జాగ్రత్తగానండి. లాక్డౌన్ లో ఏంటంటే నేను రెండు చెప్తానమ్మా, ఈ సందర్భంగా నేను చిన్న సబ్జెక్ట్ చెప్తాను. లాక్డౌన్ లో మళ్ళా ఒక డిస్క్లైమర్ చెబుతా, ఇది చెప్పానంటే ఎవరో ఒక ఆయన ఓ డాక్టర్ గారు ఏదో బహిరంగ లెటర్ రాశారు అనేది పబ్లిసిటీ కోసం, ఏదో నేనంటే కొబ్బరి నుండి రాసుకుంటే వైరస్ తగ్గిపోతుందని చెప్పానంటే, అయ్యా చెప్పలేదు అయ్యా, నేను ఎక్కడ చెప్పలేదు, నేను అంత అమాయకుండా కాదు, అంత పిచ్చోండి కాదు, మీరు బూజు బట్టి ఇంకా పాత పుస్తకాల్లో ఉండమాకండి, నేను చెప్పింది చెప్పండి, నేను చెప్పని మీరు చెప్పమాకండి. నీ చెప్పేది ఏంటంటే ఇప్పుడు సబ్బెట్టు కడితే పోతుంది కదా కరోనా, ఒప్పుకుంటారమ్మా? సబ్బెట్టు కడితే పోతుంది అంటే కరసాగి పోదా? ఇక్కడ ఏం జరుగుతుందంటే కొంత సైంటిఫిక్ కూడా నాలెడ్జ్ అర్థం చేసుకోవాలి. ఆ కరోనా వైరస్ ఎలా ఉంటుందంటే లోపల ఒక జీవ పదార్థం ఉంటుంది, ఒక రకమైన ప్రోటీన్ లైక్ ఒక మెటీరియల్ ఉంటుంది, దాని చుట్టూత ఒక లిపిడ్ లేయర్ అంటే ఒక కొవ్వు పొర ఉంటుంది రక్షణ లాగా, ఈ కొవ్వు పొర కాపాడుతుంది. మీరు సబ్బు పెట్టి చేయగలిగినప్పుడు ఏమవుతుంది? కొవ్వు పొర బ్రేక్ అవుతుంది. కొవ్వు పొర రక్షణ ఎప్పుడు బ్రేక్ అయితే చచ్చిపోతుంది, అలానే చంపుతాం కరోనాని. అలానే కోకోనట్ ఆయిల్ ప్రపంచంలో కల్లా ది బెస్ట్ యాంటీవైరల్, ది బెస్ట్ యాంటీవైరల్, అదే కోకోనట్ ఆయిల్తో నేను అనేకం ప్రూవ్ చేశా. మీరు చైనాలో నేను అవార్డు తీసుకున్న ఆంకో న్యూట్రిషన్ అవార్డు తీసుకున్నా, కోకోనట్ ఆయిల్ ఉపయోగించే క్యాన్సరే తగ్గినాయి. ఆస్ట్రేలియాలో అడిలైడ్ యూనివర్సిటీ వాళ్ళు కొలైన్ క్యాన్సర్ని కోకోనట్ ఆయిల్ ఉండే మోనోలారిక్, ఇంకా కోకోనట్ ఆయిల్ గురించి చెప్పాలంటే నేను గంట చెప్పగలను, దాంట్లో ఏమున్నాయో 1 అవర్ ఓన్లీ సైంటిఫిక్గా చెప్పగలను, ఇది టైం కాబట్టి చెప్పలేదు. ముఖ్యంగా తల్లిపాలలో మాత్రమే ఉండే మోనోలారిక్ అంటే పుష్కలంగా ఉన్న కోకోనట్ ఆయిల్ వాడటం మూలంగా కొలైన్ క్యాన్సర్ 2 డేస్లో 90% కంట్రోల్ అంటే అంటే ప్రూవ్ చేశారు వాళ్ళ సిద్ధాంతం, ప్రూవ్ చేసి పేపర్ సబ్మిట్ చేశారు. గుర్తుపెట్టుకోండి, ఇవాళ కొబ్బరి నుండి మీద ఇవాళ కాదు, హెగ్డే గారు లాంటి వాళ్ళు 1965లోనే, అంటే నేను కూడా పుట్టక ముందే కొబ్బరి నూనె ప్రాముఖ్యత గురించి అమెరికాలోనే పేపర్లో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఆయన ఎప్పటికిప్పటికీ ఆయన ప్రపంచ స్థాయి మీద ఆయన లాంటి అనేక మంది సైంటిఫిక్ పేపర్స్ నేను 1000 సైంటిఫిక్ పేపర్లు ఇవ్వగలను. ఇదంతా ఒక సోయా ఇండస్ట్రీ, ఒక పెద్ద మెడికల్ మాఫియా కుట్ర మూలంగా ఈ ఫ్యాక్ట్లు తొక్కేసుకుంటూ వచ్చారు. ఎందుకంటే ఇది పోతేనే కదా వాళ్ళ కస్టమర్లు పెరిగేది, కస్టమర్లు పెరగడం కోసం మనం మంచి దూరం చేస్తూ వచ్చారు. మనకు బుర్ర బుద్ధి ఉంటే మనం నిజాన్ని తెలుసుకుని ఈ రోజైనా బయట రావాల్సిన అవసరం ఉంది, అది బేసికల్గా. సో ఈ సందర్భంగా ఏంటంటే ఇది రెస్పిరేటరీ ప్రాబ్లం, నేను చెప్పే చూపు జనరల్గా కాదు, జనరల్గా రెస్పిరేటరీ ప్రాబ్లం ఏమవుతుందంటే సి విటమిన్ కంటెంట్ ఎక్కువ ఉండటానికి బేసికల్ కొన్ని వైటమిన్స్ సి విటమిన్ ఒకటి, అలానే జింక్ ఒకటి, ఇతరత్ర కొన్ని వైటమిన్స్ కలిసి వచ్చేటిని ఉండటం కోసం
ఒక రెసిపీని నేను చెప్తానమ్మా, జాగ్రత్తగా రండి. లీటర్ ఉదాహరణకు లీటర్ అంటున్నా కానీ మీరు లీటర్ కంటే ఎక్కువగానే తక్కువగానే పెట్టుకోండి. మంచినీళ్ళు పొయ్యి మీద పెట్టి ఒక లీటర్ సుమారుగా పోసి దాంట్లో మీరు 6 ఐటమ్స్ వేసుకోవాలి. 6 ఐటమ్స్, అల్లం, వెల్లుల్లిపాయ, పుదీనా, ఉల్లిబొందు, స్ప్రింగ్ ఆనియన్స్ అంటారు, అదే ఉల్లికి చెట్టులాగా వస్తుంది కదా అది, ఒక ఏరియాలో ఒక రకంగా పిలుస్తారు ఉల్లిబొందు. అట్లానే పాలకూర, పాలకూర చెప్పాను కదా 5 రోజు పాలకూర, 6 రోజు దాల్చిన చెక్కండి, దాల్చిన చెక్క ఈ 6 వేసుకోండి. అర్థమైందండి? మళ్ళీ ఒకసారి మీకోసం రిపీట్ చేస్తున్నాను. అల్లం, వెల్లుల్లి, పుదీనా, ఉల్లిబొందు, పాలకూర, దాల్చిన చెక్క ఇవన్నీ దాంట్లో వేయండి. దాంట్లో నీళ్ళలో వేసి అరగంట సేపు సన్నసగన ఆవిరిపోనండి, మరగనేయండి. అరగంట సేపు సన్నసగన మరగనేయండి. ఈ మరిగిన తర్వాత ఒక లిక్విడ్ సూప్ లాగా వస్తుంది, కషాయం లాగా వస్తుంది, దాన్ని దింపిన తర్వాత సుమారు ఒక 600-500 ml వస్తుందమ్మా. దాన్ని మీరు ఆ ఉప్పు కలుపుకుని, అక్కడ కలపండి ఉప్పు, ఇంటిల్లిపాది లేవగానే ఫస్ట్ మీరు తీసుకోండి, ఇంటిల్లిపాది లేవగానే మీరు ఇది తీసుకోండి. రెండో తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఆవిరి పట్టడం అమ్మా. ఆవిరి పట్టడంలో ఏం చేయాలంటే, ఆవిరి పట్టిన ఫ్యామిలీ అంతా కూడా 2 సార్లు ఆవిరి పట్టండి. ముఖ్యంగా రిస్క్ ఉండే ఏరియాలు, ఇప్పుడు మనం ఉండే రెడ్ జోన్లో ఉండే ఏరియాలు, లేదా మన వాళ్ళు ఎవరైనా బయటకు వెళ్ళొచ్చి కంపల్సరీ వెళ్ళొచ్చి తిరిగానన్నప్పుడు అలా రిస్క్ ఉంది. మనం రిస్క్ లేమనే పరిస్థితి ఎవరైనా లేదమ్మా, ఎందుకు ఛాన్స్ తీసుకుంటాం తర్వాత ఇబ్బంది పట్టడం ఎందుకు అనుకుంటే, ఆవిరి అనేది 2 పూటలు ఖచ్చితంగా పట్టండి. ఆవిరిలో కలిపేది ఏంటంటే పసుపు అమ్మా. దీనికి ఊపిరితిత్తులకు సంబంధించి అద్భుతంగా పనిచేసేది పసుపుని మించిన ఔషధం లేదు. మీరు పసుపు మీరు ఉదాహరణకు ఒక స్పూన్ వేస్తే కొద్దిగా అల్లం, కొద్దిగా వెల్లుల్లిపాయ, అలానే దొరికితే తులసి అండి. తులసి ప్రపంచంలో కల్లా అద్భుతమైన ఔషధాల్లో ఒకటండి. తులసి ఎంత అద్భుతమైన ఔషధం అంటే, ఉదాహరణకి ఉమెన్ ఉంటారండి, లేడీస్ ఉంటారు, లేడీస్లో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అద్భుతంగా సెట్ చేసే ఔషధం అండి. ఇప్పుడు మన పెద్దవాళ్ళు తులసి చెట్టు పవిత్రమా అన్నారు. ఎందుకు పవిత్రం అన్నారు? అది ఎందుకన్నారు? 190 చెట్లు ఉండగా తులసి చెట్టుని ఎందుకు పెట్టారు? తులసితో ఉండే ఔషధ గుణాల కారణంగా అండి. మీకు నాకు తెలుసా, తులసి చెట్టుకి సంబంధించి ఇట్స్ ఏ ఎనస్థీషియా అండి, లోకల్ ఎనస్థీషియా కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు మన ప్రాచీన కాలంలో మనకి ఏది, ఒక 100 సంవత్సరాల క్రితం ఈ మొత్తది లేని రోజులు ఏం చేసేవాళ్ళు అంటే, ఒక పుండు పడితే సెప్టిక్ అవుతుందని, అద్దంలో గాయమైన పొరపాటు ప్రమాదంలో గాయపడితే మీరు గమనించారా, కాల్చి ఇప్పుడు మన మెటీరియల్ కాల్చి ఎర్రగా కాల్చి వాత పెట్టేవాళ్ళు ఆ పుండు దగ్గర, గమనించారా? అలా కాల్చే ముందు ఆ నిప్పును ఊర్చుకోవడం కోసం ఏం చేసేవాళ్ళు అంటే, ఒక గంట ముందు తులసి రసాన్ని పోసేవాళ్ళు అండి, ఆ పుండు మీద తులసి రసాన్ని పోసేవాళ్ళు. పోస్తే అది లోకల్ ఎనస్థీషియా, అప్పట్లో లోకల్ ఎనస్థీషియా అది, అది అద్భుతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఆడవాళ్ళ హార్మోన్ ఇంబ్యాలెన్స్ సెట్ చేస్తుంది కాబట్టి ఆ పసుపు చెట్టు చుట్టూతో పొద్దున్నే తిరగమని పెద్దవాళ్ళు పెట్టిందని మన శాస్త్రం అది. అలా చెప్తే వీళ్ళు వినరు కాబట్టి తులసి చెట్టు ఒక దేవతని పవిత్రతని ఆయన్ని అంటకట్టారు. నిజానికి పవిత్రతని తీసి పక్కన పెట్టండి, దాని పక్కన పొగ పెట్టమంటారు, దీపం పెట్టమంటారు. తులసి చెట్టులో దీపం పెట్టమన్నది ఏంటంటే, ఆ పొగతో కూడిన వాసన వస్తుంది కదా, ఆ వాసన రావడానికి కూడా అది కారణం ఏమవుతుందంటే, ఆ తులసితో కలిపి పొద్దున్న చుట్టూ తిరుగుతారు కదా వాళ్ళే పిలుస్తారు, అలానే 2 చిగుళ్ళు నోట్లో వేసుకోమంటారు. ఇదంతా అద్భుతమైన ఔషధం అమ్మా. అందుకనే ప్రాచీన కాలంలో ఇన్ని జబ్బులు లేవు. ఇవాళ మీరు చూడండి, జబ్బులు లిస్ట్ ఎంత చెప్తున్నారు, రాస్తే చాంతాడుతుంటుంది. అంతకుముందు 4-5 జబ్బులు ఉండే మహా అయితే అంతే కదా, ఏదో 4-5 ఉండే, ఇవాళ చాంతాడు ఎందుకని ఇన్ని రకాల మూలన. సో తులసి ఓలాన అంత ఉపయోగం ఉంది. ఈ 4 వేసుకుని ఏం చేస్తారంటే, నీళ్ళలో వేసుకుని ఆవిరి పట్టండి. అలానే ఆస్ట్రేలియాలోనూ ఉండే వాళ్ళకి, యుఎస్లో ఉండే వాళ్ళకి వీళ్ళకి స్పెషల్గా ఏంటంటే, టీ ట్రీ, టీ మనం మామూలుగా టీ తాగుతాం కదా, టీ ట్రీ అని ఉంటుంది, టీ ట్రీ ఆయిల్ అని. టీ ట్రీ అంటే నేను చెప్పే మనం తాగే టీ కాదండి, టీ తాగే తేయాకు చెట్లు కాదు, టీ ట్రీ అంటే మీరు అది ఆస్ట్రేలియాలో ఉండే మొక్క, అది ఔషధ జాతి చెందిన మొక్క, అది అద్భుతంగా పనిచేస్తుంది. మీరు ఆస్ట్రేలియాలో కానీ యుఎస్లో ఎక్కువ దొరుకుతుంది. మీరు ఆస్ట్రేలియా కానీ యుఎస్లో కానీ ఉంటే రెస్పిరేటరీ ప్రాబ్లంకి అద్భుతంగా దాని ఆయిల్ పనిచేస్తుంది. అది ఆ ఆయిల్ తీసుకుని మీరు నేను ఇందా చెప్పిన ఆవిరి పట్టే దాంట్లో వేసి చేయండి. నా దేశం మన దేశంలో అయితే దొరకదు. నిజానికి పచ్చకర్పూరం కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది, కానీ పచ్చకర్పూరం చెట్టు నుంచి ఆ గింజల్ని, ఆ కాయ దాని నుంచి గింజల్ని తీసి దాన్ని వేడి చేసే ప్రాసెస్లో చేసింది ఒరిజినల్ పచ్చకర్పూరం. కానీ వాళ్ళు వాడేది మొత్తం సింథటిక్ పచ్చకర్పూరం, దొరకదు కాబట్టి ఎవరు వాడద్దు. అది చాలా కాస్ట్లీ ఉంది, ప్లస్ మార్కెట్లో దొరకట్లా కాబట్టి ఏది పడుతుంది మీరు అలా ఆషామాషగా నమ్మద్దు. పచ్చకర్పూరం వేస్తే అద్భుతమైంది. నిజానికి మీరు గమనించారా కర్పూరంలో ఉండే సైన్స్ ఏంటో, దాంట్లో ఉండే కెమికల్ మెదడుని ఏం చేస్తుందంటే ప్రశాంతపరుస్తుందమ్మా. గుళ్ళోకి వెళ్ళగానే కర్పూరం వెలిగిస్తున్న రీజన్ ఏంటంటే, నేను ఆస్తికుండే అంటే దాన్ని పెట్టిన రీజన్ చెప్తున్నాను. ఇప్పుడు దేవాలయాల మీద భూతి బొమ్మలు ఉన్నాయి,
ప్రసాదాలు వారానికి పెట్టడం లాజిక్, దాని అకమాలం లాజిక్ చెప్తున్నా. అందులో ఉండే ఒక రకమైన కెమికల్ ఏం అవుతుందంటే మైండ్ని ప్రశాంతం వస్తుంది. గమనించారు ఎప్పుడైనా సరే ముక్కు దగ్గర, ఇప్పుడు యోగాలో కూడా చెప్తారు ముక్కు దగ్గర కొన్ని వేల నాళ్లు ఉన్నాయని జలనేట్ చేస్తారు, ఇక్కడుండే నాడులు ఇదవుతాయని. నాడులు అంటే నరాలే చెప్పాలంటే, మన సైంటిఫిక్ గా నరాలు ఇక్కడ ఉంటాయని. ముక్కు దగ్గర కానీ నోటి దగ్గర కానీ వేస్తుంది ఏంటంటే ఇమ్మీడియట్ గా బ్రెయిన్ ఎఫెక్ట్ చేస్తుంది ఇన్స్టెంట్ గా. అంటే శరీరాన్ని పొడిచే ఇంజెక్షను లేకపోతే మందుబెళ్ళ మింగే మందుబెళ్ళ కంటే కూడా ముక్కుతో కానీ, అంటే నాజల్లో ఇప్పుడు కొన్ని స్ప్రేలు వేస్తారు గుర్తుందా మీకు, నాజల్లో కొన్ని వేసే స్ప్రే కానీ నోటి దగ్గర ఇక్కడ వేసే స్ప్రే కానీ ఏమవుతాయంటే ఇన్స్టెంట్ గా గ్లాన్స్ తీసుకుంటే కారణంగా ఇన్స్టెంట్ గా ఫస్ట్ రియాక్ట్ అయ్యేది ఫాస్టెస్ట్ గా బ్రెయిన్ చేస్తాయి, ప్రశాంతతను ఇస్తాయి. ఆ ప్రశాంతతను ఇచ్చే కెమికల్ కోసమే కర్పూరాన్ని ఒకప్పుడు గుళ్ళో ఎలిగించడం అనే ఆచారం అది వచ్చింది. ఏ అన్నుండగా ఇన్ని అదే ఎందుకు ఎలిగిస్తున్నారంటే ఇది సమాధానం. సో ఇది వేసుకోండి. ఇప్పుడు అల్లంలో కూడా జింజిరాలు అట్లానే ఇంకా చాలా కాంపోనెంట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా అద్భుతంగా పనిచేస్తాయి. ముఖ్యంగా తులసి ఎందుకు పనికి వస్తుందంటేనమ్మా, నేను ఇందా చెప్తున్నాను సైంటిఫిక్ భాషలో చెప్తున్నాను, అది ప్రపంచంలో కల బెస్ట్ పెనిట్రేటర్ అమ్మా. బెస్ట్ పెనిట్రేటర్ అంటే చొచ్చుకుపోతుంది, ఒక దాంట్లోకి వెళ్ళాలంటే బాగా చొచ్చుకుపోతుంది. ఉదాహరణకి ఒక ఫంగస్ లోకి యాంటీ బ్యాక్టీరియల్ గా చెప్పాలంటే పసుపు అద్భుతంగా పనిచేస్తుంది, పసుపులో ఉండే కుర్కుమిన్. అలానే వెల్లుల్లి ఉందమ్మా, వెల్లుల్లి తీసుకుంటే అది కొలెస్ట్రాల్ కి అది గామా శాక్ అని దాంట్లో ఉండే కెమికల్ ఉంటుంది. ఇదేమవుతుందంటే యాంటీ కొలెస్ట్రాల్ అమ్మా, భయంకరమైన యాంటీ లిపిడ్ యాంటీ కొలెస్ట్రాల్ పనిచేస్తుంది, కొలెస్ట్రాల్ బ్రేక్ చేస్తుంది. ఇప్పుడు కరోనా వైరస్ పైన ఉండే షెల్ ఏంటి, అదొక లిపిడ్. సో లిపిడ్ లిపిడ్ని కరగేయాలంటే వెల్లుల్లి సాంకేతికంగా సైంటిఫిక్ గా అందుకు పనికి వస్తుంది. అర్థమైందమ్మా, వెల్లుల్లి అందుకు పనికి వస్తుంది. కొలెస్ట్రాల్ బ్రేకింగ్ వాడేది కార్డియాలజిస్ట్ సజెస్ట్ చేసేది వెల్లుల్లిపై పచ్చి తినమని. ఇంకా మాట్లాడితే ఇవాళ గుండె జబ్బులు ప్రపంచంలో తగ్గటానికి ఈ మాత్రం లేక ప్రతి మనిషికి వచ్చే గుండె జబ్బులు రాకపోవడానికి కారణం తల్లిలాగా మనం కాపాడేది చిన్నుల్లిపై వెల్లుల్లిపై. మీకు చేతనైతే ఒట్టిది బాగా ధారాళంగా కూరలు వేసుకోండి. ఇంకా మంచిది ఏంటంటే అన్నం కానీ ఏదైనా ఉడుకుతుంటే దాని మీద ఒక 7 వేసుకుని పచ్చి తినండి. అన్నిటికంటే మంచిది పచ్చి తిని నోట్లో పెట్టుకుని మంట మండుతుంది, అది ప్రపంచంలో ఒక అద్భుతమైన ఔషధం. అది వేసుకుంటే ఏ బ్లాక్స్ ఉండవండి మొత్తం కరగలిగే సమర్థత దానికి ఉంది. పచ్చి వెల్లుల్లి కానీ నోట్లో పెట్టి తింటే ఆ వెల్లుల్లిలో ఉండేది చూసారా, ఈ వెల్లుల్లో ఉండేది ఈ పసుపులో ఉండేది లోపలికి చొచ్చుకెళ్లి వైరస్ ని బ్రేక్ చేయాలంటే ఇది తులసిలో ఉండే పెనిట్రేటర్ ఇది పనికి వస్తుందండి. అందుకని తులసి కాంబినేషన్ వాడతారండి. నేను చెప్పిన దాన్ని ఏదో ఆషామాషిగా ఏదో ఊరిని గేదల మలసే వాళ్ళగా నాలుగు కలిపేసి అది మంచిది మంచిది అని గూగుల్ నాలెడ్జ్ తో నేను చెప్పలేదండి, డీప్ సైన్స్ తో మాట్లాడుతున్నా నేను. దీని మీద తులసి మీద పసుపు మీద దీని మీద నేను ఖచ్చితంగా 1 అవర్ మాట్లాడతా నాన్ స్టాప్ గా, ఇక్కడ సందర్భం కాదు కాబట్టి బ్రీఫ్ గా 2 ముక్కలు చెప్పగలుగుతున్నా, తర్వాత నేను డీటెయిల్ గా చెప్తాను. పూర్తి సైంటిఫిక్ బేసిస్ దాంట్లో ఉండే ఫైటో కెమికల్స్ ఏంటి, ప్రతిదీ ప్రతి చిన్న ఐటమ్స్ దాకా ఒక్కొక్క దానికి 50 నుంచి 100 దాకా ఉండే లిస్ట్ ప్రతిదీ నేను మీతో చెప్పడానికి చర్చించడానికి సిద్ధంగా ఉన్నా. కాబట్టి ఊరినే ఇదేదో ఆషామాషిగా తీసుకోవద్దు. ఈ వైరస్ టైంలో ఇది చెప్పడం వెనక అంత నేపథ్యం ఉంది. ఆ లిపిడ్లు వైరస్ ను సమర్థంగా ఎదుర్కొని ఇమ్యూనిటీని బూస్టప్ చేసి ఎదుర్కోవాలంటే ఇది పనికి వస్తా అంటే ఒక కవచం లాగా, అర్థమైందండి, కవచం లాగా పెట్టామంటే మళ్ళీ వైరస్ రాదంటాడనే పిచ్చివాడు రాగదు ఎవరో మాట్లాడుతున్నాడు డాక్టర్ గారు ఏదో లెటర్ రాసి రామకృష్ణ చెప్తున్నాడు కొబ్బరి నుండి రాస్తే పోతున్నాడు ఇవన్నీ నేను చెప్పలా, గుర్తుపెట్టుకోండి. దేవుడికైనా వస్తుందనే చెప్తున్నా కానీ వచ్చినప్పుడు ఎదుర్కొంటాం ఎలా అది నేను చెప్తున్నా, అర్థమైందండి. సో ఇది ఆవిరి పొద్దున సాయంత్రం తీసుకోండి. అలానే ఉప్పు నీళ్ళ గార్గిలింగ్ కూడా చేయండి రోజుకు ఒకసారి. ఇబ్బంది అనుకున్నాడు ఇంట్లో ఉన్నాళ్ళు అవసరం లేదు కానీ బయటకు వచ్చినాడు కొంచెం చేసి వస్తే బెటర్. అంటే ఇదంతా తగ్గించేస్తా చంపేస్తున్నాను కాదు, ఒక ప్రయత్నం ఖచ్చితంగా రెస్పిరేటరీకి పనికొచ్చే ప్రయత్నం. అట్లా బయటకు వచ్చినాళ్ళు చెప్పా కదా మామూలు జాగ్రత్తలు, బాత్రూమ్ లో అన్ని బట్టలు తీసేసి అది వంట చేయటం, ఏది కంప్లీట్ గా ఏది బట్టలన్నీ వేడి నీళ్ళలో పెట్టేసేయటం, స్నానం కంప్లీట్ చేసి రావటం. చైనాలో అదే చేశారమ్మా, చైనాలో కనుక కూరగాయలు తీసుకున్న బయటకు వెళ్ళొస్తే వాడు బయట బాత్రూంలో స్నానం చేసి వేడి నీళ్ళు దాంట్లో కంప్లీట్ అయితే ఇంట్లో గ్రాండ్ పరిస్థితి అపార్ట్మెంట్ లో బయట పెట్టేశారు, స్నానాల గదులు పెట్టేశారు, అపార్ట్మెంట్ దిగటం వాడు ఫుల్ కొట్టేస్తారు కంప్లీట్. వాడు వాష్ చేసుకున్నాక ఆ తుండు చుట్టూ లోపలికి వెళ్తాడు క్లీన్ చేసి పెట్టుకెళ్ళి మళ్ళా దాన్ని తీసేస్తాడు, అర్థమైందమ్మా. కూరగాయలు ఉప్పు నీళ్ళతో కడుక్కుంటాం. అట్లానే ఇందాక సూప్ లో మన ఆడడికి చోట మర్చిపోయాను. ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే సూప్ లో నేను ఆరైటమ్స్ చెప్పాను కదా, రామకృష్ణ గారు మా గుళ్ళు బొంద దొరకట్లేదు పాలకూర దొరకట్లేదు ఏంటి పరిస్థితి, ఏది దొరకకపోతే అది అవాయిడ్ చేయండి, ఏం చేయలేం కదా ఉన్నా వేసుకోండి. నిజానికి నేను చెప్పిన కాంబినేషన్ రెస్పిరేటర్ అద్భుతమైంది, లేనంత మాత్రం బాధపడద్దు, దానికి ఆల్టర్నేటివ్ ఏమీ లేవు, ఉన్నాటితో చేసుకోండి. అట్లానే వంటకు సంబంధించి అతి ముఖ్యమైన విషయం చెప్తున్నానమ్మా, చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను, అందరూ కూడా జాగ్రత్తగా అండి, ఇది చాలా మంచి పాయింట్. మనం వంట చేస్తాం దేని మీద చేస్తాం, మార్చినప్పుడు నువ్వు చేసినా మనం చేసినా టీవీ చూసే వాళ్ళందరూ
ఏదో స్టీల్ బుక్లో లేకపోతే ఇవాళ అంతా స్టీల్ వాడుతున్నాం, స్టీల్ లేకపోతే అల్యూమినియం లేకపోతే కూడా పెట్టుకుంటున్నాం. ఇది పొరపాటు కూడా చేయకూడదండి. మీరు గమనించారా, స్టీలు మట్టికొండ, స్టీల్ వర్సెస్ మట్టికొండ అంటే మరాలు ఊరిన మట్టికొండ మంచిది అంటారు కదమ్మా. మట్టికొండ అంకమాలు ఉండే సైన్స్ ఏంటి, స్టీల్ ఏంటి? స్టీల్ ఏంటంటే వేడిని ఫాస్టెస్ట్ గా గ్రహించగలిగే ఒక వాహకం అమ్మా. అవునండి. హీట్ని విపరీతంగా స్పీడ్ గా ఫాస్టెస్ట్ టైంలో అబ్జర్వ్ చేస్తుంది, అది విపరీతంగా హీట్ వస్తుంది స్టీల్. అది వంట ఫాస్ట్ గా అవటానికి వాడచ్చు. కానీ మట్టి ఏం చేస్తుందంటే నీకు అత్యంత లోయెస్ట్ వాహకం ఏదైనా ఉందంటే హీట్ తీసుకోవడానికి హీట్ కదమ్మా. అందుకని నువ్వు పొయ్యి మీద మన పెద్దవాళ్ళు మట్టికొండలో ఉండేవాళ్ళు గుర్తుందమ్మా, మన పాత వాళ్ళు మట్టికొండలో ఉండేవాళ్ళు. మట్టికొండలో ఉండేవాళ్ళు దాన్ని ఇండైరెక్ట్ హీట్ అంటారు. డైరెక్ట్ హీట్ స్టీల్ పొయ్యి మీద డైరెక్ట్ పెట్టి ఒక దాన్ని కాల్చామనుకోమ్మా, నుప్పులో ఉండే వేడి చాలా ఉంటుంది భయంకరంగా. ఆ హీట్ ను డైరెక్ట్ హీట్ అంటాం. అలానే ఒక స్టీల్ మీద పెట్టే ఇండైరెక్ట్ హీట్ ఉంటుంది, కానీ ఆ హీట్ చాలా పెద్ద స్థాయిలో 150-200 ఉండే అవకాశం ఉంది హీట్ లో. అదే కనుక మీరు కొండ పెడితే కింద పొయ్యి మీద సపోజ్ 400 ఉంటుంది హీటు, పొయ్యి కింద మంట, కానీ కొండ లోపల అలా ఉంటదమ్మా. కాబట్టి అందుకని ఆ రోజున ఫుడ్ అంత అద్భుతమైంది. మీరు గమనించారా, ఒక 15-20 ఏళ్ల క్రితం కుక్కర్లు పెట్టినప్పుడు మనం ఎలా పెట్టేవాళ్ళం, కుక్కర్లో పెద్ద గిన్నె కుక్కర్ పెట్టేవాళ్ళం కదా, కుక్కర్ పెట్టి ఏం చేసేవాళ్ళం, ఆడవాళ్ళంతా నీళ్లు పోసేవాళ్ళం, ఒక పెద్ద గిన్నె పెట్టేవాళ్ళం, దాని మీద ఇంకో చిన్న గిన్నె పెట్టేవాళ్ళం. గమనించారా, పప్పు లేకపోతే ఇంకోటి పెట్టేవాళ్ళం, దాని కింద పెద్ద గిన్నె పెట్టేవాళ్ళం, రైస్ లోపల నీళ్లు, మామూలుగా రైస్ కడిగి నీళ్లు పోసి పెట్టేవాళ్ళం. ఆ కొలతలు అయినా మనకు అలవాటు అవుతాయి పెట్టేవాళ్ళం. ఇప్పుడు ఏం జరుగుతుంది, జాగ్రత్త గమనించిందంత మంటకుండే హీటు అదారం 300 అనుకోండి, మాట వచ్చి చెప్తున్నా మనకు అర్థం కావడం కోసం. మంట వచ్చే పొయ్యి మీద వచ్చే హీటు 300, కానీ మీరు ఎప్పుడైతే ఆ కుక్కర్లో గిన్నెలో పెట్టారనుకోండి, ఆ గిన్నెలో నీళ్ళు అంత హీట్ ఉండవండి, అది 200-150 ఉంటుంది. అర్థమైందమ్మా, హీట్ సప్రెస్ అయింది. గిన్నెలో నీళ్లు, పొయ్యిలో మంట అంత వేడి ఉండవు. ఇది దీని లోపల ఇంకొక గిన్నె ఉంటుంది చూసామ్మా, దాని లోపల నీళ్లు రైస్ ఉంటుంది, దానికి ఎంత హీట్ కూడా ఉండదు, అది 50-60 degrees ఉంటుంది. తేడా అర్థమైందా? అర్థమైందా? మూడు రకాల కనుక మంట మనం ఉంటే, మూడు రకాల సగం మూడు పదార్థాలకి, స్టీల్ గిన్నెని మన కింద పెట్టిన ఆ కుక్కర్ గిన్నెని తాకే మంట ఉండే హీట్ ఎక్కువ, దాని తర్వాత దాంట్లో ఉండే నీళ్ళు హీట్ దానికంటే తక్కువ, దాంట్లో మన గిన్నె పెట్టి అన్న ఉడకడం కోసం నీళ్లు కోసం చూసారా దానికంటే తక్కువ. అప్పుడు కేవలం అప్పుడు మాత్రమే మన దాంట్లో పోషక విలువలు ఏమాత్రం పోకుండా అద్భుతమైన ఆహారాన్ని మనం అందుకోగలం. మీరు గమనించే ఉంటారు మన పెద్దాలు చేసిన దాంట్లో గొప్ప సైన్స్ ఏంటో. ఇవాళ ఉలవచారు గురించి ముఖ్యంగా మా కృష్ణగుంటూరు జిల్లా వాళ్ళు లొట్లేస్తారని చెప్తే, ఇవాళ ఉలవచారు ఏంటంటే పోటర్లు కోసుకొచ్చి పెడుతున్నారు, ఈ పెళ్లిలో పెడుతున్నారు, అది కాదు ఉలవచారు అంటే. ఉలవచారు అంటే మా రోజుల్లో గుర్తుంటుంది, మన పెద్దాళ్ళందరూ టీవీలు చూస్తున్న వాళ్ళంతా ఒకసారి గుర్తు తెచ్చుకోండి. పెద్ద గొయ్యి తీసేవాళ్ళు, మర్చిన నీకు కూడా తెలుసు తెలియదు చెప్తున్నా, పెద్ద గొయ్యి తీసేవాళ్ళు. ఆ గొయ్యి తీసి ఏం చేసేవాళ్ళు, అందులో చుట్టూ గడ్డి ఓక ఇలాంటి కొన్ని కర్ర ముక్కలు వేసేవాళ్ళమ్మా, దాని మధ్యలో కుండ పెట్టేవాళ్ళు, మట్టి కొండ, మట్టి కొండ పెట్టి దాంతో ఫుల్ గా నీళ్లు పోసి పొలవలేసి పైన ఒక మట్టి మూత పెట్టేవాళ్ళు, దాని పైనంతా మళ్ళా గడ్డి గాని ఓక గాని వేసేసి కంప్లీట్ కప్పేసేసి కింద చిన్న గంటించి ఉదయం మట్టి వేసేవాళ్ళమ్మా. ఎప్పుడు కాగేది, ఇవాళ పొద్దున అంటిస్తే మరుస రోజు మధ్యాహ్నం ఇప్పుడు తీసేవాళ్ళమ్మా, లేదా ఇవాళ సాయంత్రం రాత్రి గంటిస్తే తెల్లవారులు సన్న సగన కాగి 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 ఎప్పటికో వచ్చేది. నిజానికి ఈ టీవీ చూస్తున్న గుర్తు తెచ్చుకోండి, నిజంగా ఉలవచారు టేస్ట్ అంటే అది తాగి చచ్చిపోయేముందు ఆఖరి కొరకు ఏంటంటే ఆ ఉలవచారు చెప్పచ్చు. ఇవాళ మార్కెట్ లో దొరికాయి, ఇవాళ వాళ్ళ ఎవరికీ తెలియదు ఆ టేస్ట్, తెలిస్తే ప్రపంచం మొత్తం ఉలవచారు అవుతుంది. ఇవాళ దురదృష్టం తెలియదు, ఎందుకని అది అత్యద్భుతమైన బలం. వాళ్ళకి ఆ టెక్నాలజీ తెలుసు కాబట్టి ఎందుకు పెట్టారు, ఏ ఆ రోజున కట్టిపోలం లేవా, కాటేకులం అంటే ఉలవలు కాగవమ్మా, పెద్ద గాడిపోయి పెట్టి ఉలవలు పెడితే అరగంటలో కాసి అట్లా పడేచ్చు, కానీ ఎందుకు కొండ పెట్టి మట్టి తీసి పెట్టారు, అద్భుతమైన పోషక విలువలు ఇస్తుంది. కాబట్టి ఈ సందర్భంగా ఇన్నాళ్ళు మనం చేయలేదు, ఇమ్యూనిటీ పడిచి అంతా స్పీడ్ యోగం, రెడీమేడ్ ఫుడ్లు తింటాం, జంకులు అన్ని తిన్నాం, కానీ ఇప్పుడు ఇమ్యూనిటీని కొత్తగా పెంచుకుంటే బిగిన్ చేశాం. కాబట్టి మీ అందరికి ఇమ్యూనిటీ కోసం ఖచ్చితంగా చెప్తాను, మధ్య క్లాస్ తీసుకోవద్దు. ఇమ్యూనిటీ కోసం కూర వండుకునే పద్ధతి చెప్తాను. వెజిటబుల్స్ అద్భుతమైన ఇప్పుడు అద్భుతమైన నువ్వు సరిగ్గా ఉండినప్పుడు మాత్రమే అందులో ఉండే అద్భుతమైన పోషక విలువలు నీకు అందుతాయి. ఖచ్చితంగా అంటే తక్కువ వేడితో ఉండాలి, అలాగే మట్టి పాత్రలు వాడితే మంచిది అంటారు, అంతే కదా? కాదమ్మా కాదమ్మా కాదు కాదు, ఒకసారమ్మా కూరగాయలు చెప్తాను. కూరగాయలు ఎలా వండాలంటే ఇన్నాళ్ళు కూరగాయల్లో పోషక విలువలు మీకు పోకుండా ఉండాలంటే మీరు ఎనీ వెజిటబుల్ మీరు కట్ చేసుకోండి. ఇందాక నేను చెప్పినట్టు పొయ్యి మీద ఒక పెద్ద గిన్నె పెట్టండి, పెద్ద గిన్నెలో నీళ్లు పోయండి, దాంట్లో ఒక స్టీల్ గిన్నె పెట్టండి, మామూలు స్టీల్ గిన్నె పెట్టండి, ఆ గిన్నెలో ఈ కోసిన కూరగాయ ముక్కలు వేయండి,
ఈ కూరగాయ ముక్కలు వేసిన గిన్నె స్టీల్ గిన్నెలో నీళ్లు పోయద్దు, నీళ్లు పోయద్దు. ఇప్పుడు దాన్ని పొయ్యి మీద పెట్టండి, దానిపైన పెద్ద గిన్నె పెడతాం కదా నీళ్లు ఉన్న పెద్ద గిన్నె, దానిపైన మూత పెట్టేసేయండి, ఫుల్ గా కవర్ చేసేయండి. అప్పుడు ముక్కలు కేవలం ఆవిరి మీద ఉడుకుతాయి అమ్మా, కేవలం ఆవిరి మీద మాత్రమే ఉడుకుతాయి. ఆ ఆవిరి మీద ఉడికిన తర్వాత మామూలుగా 10 నిమిషాలు పట్టేవంట అరగంట నుంచి 45 నిమిషాలు పడుతుందండి. ఆ 45 నిమిషాలు పట్టినేయండి, పోషక విలువలు ఒక్కటి కూడా చచ్చిపోకుండా అద్భుతమైన టేస్ట్ తో ఉంటాయండి. మీరు తిని చూడండి, ఇన్నాళ్ళు మన ఉప్పు కారాలు మసాలాలు మోజులో పడి ఆ ఫ్రైలో పడి కూరగాయల టేస్ట్ తెలియట్లా ఈ అల్లం వెల్లుల్లి మసాలా ఉప్పు కారం డామినేషన్ ఈ జీలకర్ర కొత్తిమీర డామినేషన్ ఎక్కువైంది. కానీ ఇక్కడి నుంచి ఏం చేస్తారంటే ఆ కూరలో దాని కూర నుండి ఒరిజినల్ రుచి ఉంటుందండి. ఆ దాంతో మీరు బయటకు తీసుకొని తాలింపు పెట్టుకుని శుభ్రంగా నెయ్యితోనో కొబ్బరి నూనెతోనో లేదా మంచి వేరుశనగతోనో తాలింపు పెట్టుకుని అన్ని వేసుకుని తినండి, టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. అద్భుతమైన ఇమ్యూనిటీ పెంచుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇట్స్ బిగ్గెస్ట్ ఇమ్యూనిటీ బూస్టర్. నేను తోటకూర తిన్నానంటే ఉపయోగం లేదు, ఎలా తిన్నాం అనేది ఉపయోగం. అర్థమైందమ్మా? రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఒక ఒక ఎలా బయట పిల్లలు వచ్చిన వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, రెండు పూట్లు ఆవిరి పడితే మంచిది, అలాగే మంచి ఒక సూప్ చెప్పారు, అలాగే కూర వంటలు కూడా ఎలా చేయాలని తెలియజేశారు. కరోనాతో కరోనాని డైట్తో ఎలా అడ్డుకట్టి వేయొచ్చు అని అనేది తెలియజేసేందుకు ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వీఆర్కే గారు. ఇది ఇవాళ స్పెషల్ ప్రోగ్రామ్, చూస్తున్నాను నేను సివిఆర్ న్యూస్ 5.